చేసి మన జీవితానికి సరైనటువంటి మన యొక్క ఆశీర్వాదకరమైన మన జీవితానికి మూడు మాటలు ఈ రోజు మనం విందాం. హమారే జిందగీ కే లియే జో ప్రముఖ బాతే హై ఔర్ ఆశీర్వాద్ కే కారణ హై ఉన్ తీన్ బాతోన్ కో హమ్ ఆజ్ జానేంగే. ముఖ్యంగా ఈ యొక్క దినాలలో ఎక్కువ మానవులు ఆశించేది ఏంటంటే మరి బట్ట తిండి ఉండటానికి ఇల్లు సుఖశాంతులుగా ఉండాలని ఈ లోకంలో జీవించాలంటే ఇవి మనం కావాలనుకుంటాం. హరేక్ ఇన్సాన్ ఖాస్ కర్కే క్యా చాతా హై కి ఖానా పీనా హో కపడా హో రహనే కా ఘర్ హో సుఖ్ చైన్ సే జీనే పాయ్ ఇసీ కా చాహత్ రఖతే హై. అయి ఉంటే మనకు చాలు. యే హోనే సే కాఫీ హమారే లియే కర్కే సమజ్తే హై. ఈ లోకమైనటువంటి మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులు సంసారికి ఎక్కువ అయ్యే ఆశిస్తారు. ఇని బాతం పర్ ధ్యాన్ లగాతే హై. అయి ఉంటే నాకు చాలు. యే హోనే సే మేరే లియే కాఫీ హై సమజ్తే హై. ఈ లోకంలో బాగా బ్రతకొచ్చు మనం. ఐసా మే హా ఇస్ జిందగీ అచ్చి తరహ జీ పాయేంగే. మనకేం లోటు లేదు. ఐసా మే హమారే లియే కోయి కమీ నా హోగా. అంటే ఉంటానికి ఒక బంగ్లా ఉండాలి. యానికి రహనే కే లియే కచ్చా ఘర్ హో. ఆ తర్వాత మంచి కార్ ఉండాలి. ఇక్క గాడి భీ హో. చక్కని మరి తిండి మంచిగా తింటానికి డబ్బు ఉండాలి. ఖానే పీనే కే లియే పైసా హో. ఈ విధంగా మనం మంచి మంచి బట్టలు కట్టుకోవాలి. ఔర్ అచ్చే కపడే భీ హో. ఇవి ఉంటే చాలు మనకి లోకంలో మనకి ఏం అక్కర్లేదు అనుకుంటాం. ఇతనే హోనే సే కాఫీ హై ఔర్ చీజో కి ఆవశ్యకత నహీ హై కర్కే సోచ్తే హై. మంచిది. అచ్చి బాత్ హై. ఇది కోరుకోవటం మంచిదే. ఇంకో చాహనా అచ్చి బాత్ హై. ఈ లోకంలో ఇవి ఉండాల్సిందే. ఈ సంసారమే తో ఉనా చెయ్యి. అవి ఉండకుండా మన యొక్క జీవిత గమ్యం ముందుకు నడవదు. ఈ చీజ్ హోనే కి బినా హమారే జీవన్ జో ఆగే బడ్ పాయేగా. కానీ ఇవి పరలోకానికి తీసుకెళ్తాయా? లేకిన్ క్యా యే సారే విషయ జో హమే స్వర్గరాజ్ మే లేకే జాయేగా. ఈ చీజే ఇక్కడ నుంచి ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. హమ్ తో యహాన్ సే యహీ ఛోడ్ కే చలే జాతే హై. ఇక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోతాం. యహీ ఛోడ్ కే జానా హోతా హై. ఒక్కట కూడా ఎత్తుకెళ్ళం. ఏక్ చీజ్ భీ నహీ లేకే జాయేంగే. ఎంత డబ్బు ఉండా ఎత్తుకెళ్ళం. కితనా పైసా క్యూ నా హో తో భీ నహీ లేకే జాయేంగే. మంచి ఆరోగ్యం ఉందనుకోండి. అని అచ్చే తబియత్ ఆప్కి. అది కూడా కావాలి. ఓ భీ సబ్ చెయ్యే. అంటే హెల్త్ ఇస్ గుడ్ అంటే మంచి ఆరోగ్యం ఉంటే నాకు మంచిగా ఉంటది. అచ్చే తబియత్ రహనా హమారే లియే అచ్చా హోగా. ఇవి తీసుకెళ్తాం మనం పరలోకం. యే సారే చీజ్ హమ్ స్వర్గ్ మే లేకే జాయేంగే. పరలోకానికి వెళ్తే అక్కడ ఏ రోగం ఉండదు. స్వర్గ మే జాయేంగే తో వహాన్ కోయి రోగ్ నహీ హోగా. యే బాధా లేదు. కోయి తక్లీఫ్ నహీ హోగి. యే దుఃఖం లేదు. కోయి చింతా భీ నహీ హోగా. అది మనకి క్రైస్తవ జీవితానికి ఇచ్చిన గొప్ప మరి ఆనందం. అది యే బస్ జిందగీ కే లియే ఏక్ దియాగా ఏక్ అచ్చి ఆనందదాయక విషయం. అందుకంటే ఈ లోకంలో మనకు ఆనందమే లేదు. ఇస్కే బినా హమ్ ఇస్ సంసార్ మే కోయి ఐసీ చీజ్ నహీ జిస్సే హమ్ ఆనంద కర్ సకే. ఈ రోజు మీకు మూడు మాటలు నేను చెప్పబోతున్నాను. ఆజ్ కే దిన్ మే తీన్ విషయ ఆప్సే బతానే వాలా హూ. ఈ మూడు మాటలు ఈ భూలోకంలోను పరలోకంలోను మనకు చక్కగా ఆదరణ ఇచ్చి ఆశీర్వదించే మాటలు చెప్పబోతున్నాను. తీన్ బాత్ జో హై ఇస్ ధర్తీ మే భీ హమే సంభాలేగా ఔర్ స్వర్గ రాజ్ మే భీ హమే సంభాలే రఖేగా. ఒకటి ఆదరణ. ఏక్ తో ఆదరణ. రెండు విమోచన. దూసరా చుట్కారా. మూడు రాజ్యము. తీసరా రాజ్. ఈ లోక రాజ్యాలు కావండి. సంసార కా రాజ్య నహీ హై. ఈ లోక రాజ్యంలో మనం ఉన్నాం. యహ తో హమే సంసార కే రాజ్య మే హై. రాజ్యం కింద ఉన్నాం. ఉస్ రాజ్య కే నీచే హై. అది ఎవరు పరిపాలిస్తున్నారు అనేది కూడా మనకు తెలుసు. కౌన్ ఇస్ పర్ రాజ్య కర్ రహే భీ హమ్ జాంతే హై. పరలోకాన్ని తీసుకెళ్ళరు. మగర్ యే కోయి భీ హమే స్వర్గ రాజ్య మే నహీ లేకే జాయేగా. ఉన్నంత కాలం ఉంటాం. జబ్ తక్ రహేంగే తో రహేంగే. పేరు ప్రతిష్టలు గొప్పలు పొందుకుంటాం. అచ్చే నామ్ ప్రతిష్ట కమాయేంగే. వెళ్ళేటప్పుడు ఒక్క పైసా గాని ఒక్క బట్ట గాని ఏదన్నా నీ రాజ్మహల్ లో ఉన్న ఒక వస్తువు గాని ఏది కూడా నువ్వు తీసుకెళ్ళవు. జాతి వక్త నా కోయి పైసా నా కోయి వస్త్రు కోయి భీ బడి బడి కింది చీజే కుచ్ భీ నహీ లేకే జాయేంగే జాతి వక్త. కాబట్టి మనకు కావాల్సిన ఈ మూడు మెయిన్ ముఖ్యం. మగర్ ఇస్లే మే కహతా హూ హమారే జిందగీ కే లియే జో బతాయే థే తీన్ విషయ ప్రముఖ్ హై. ప్రియారా ప్రియో క్రీస్తు వస్తాడు అని ఆయేగా. క్రీస్తు వస్తాడు అని యూదులు మరి కనిపెట్టుకుని ఉన్నారు. మసి ఆయేగా బోల్కే యహూది ఇంత జార్మేతే. యూదులలో నుంచి క్రీస్తు పుడతాడు అని అందరూ ఎదురు చూస్తున్నారు. యహూదియ మే సే హి మసి పైదా హోగా బోల్కే సబ్ ఇంతజార్ కర్ రహే థే. వాళ్ళ చేతుల్లో పాత లేఖనాల బుక్ అయినటువంటి ధర్మశాస్త్రం ఉంది. ప్రభునికి హాతో మే పురాణ నియమక వ్యవస్థ థా. వాళ్ళు వాటిని చదువుతున్నారు. ఒలగుతుకు పడ్ రహే థే. రాబోయే మెస్సయ్య కొరకు ఎదురు చూసి కనిపెట్టుకుంటున్నారు. అనే వాళ్ళ మెస్సీకి ఇంతజార్ కర్ రహే థే.
కనిపెట్టుకుంటున్నారు. ఇంతజార్ కర్ రహే థే, ఎందుకని? క్యూ వాళ్ళ చేతుల్లో ఏమున్నాయి? ఉన్కే హాత్ మే క్యా థా, లేఖనాలు ఉన్నాయి, లిఖీ హుయీ బాతే హై, అంటే యానీ కి ప్రవక్తల మాటలు ఉన్నాయి, నబియో కి బాతే హై, ధర్మశాస్త్రం ఉంది, వ్యవస్థ హై. కీర్తనల్లో వాళ్ళు చక్కగా పాడుకుని ఆనందించే ఆదరణమైనటువంటి కొన్ని కీర్తనలు ఆడుకున్నాయి. తో భజన మే ఐసే హై ఉన్కో సంభాల్నే కే లియే ఆదరణ దేనే వాలి బాతే హై. ఈనాటి లాగా కీర్తనలు కాదండి అవి. ఇందునుగ జైసా భజన్ నహీ హై వో, వ్యాపారంలో చేసే రాసుకుని పాడే కీర్తనలు కాదండి. ఆజకల్ జైసే బిజినెస్ కు తౌర్ పర్ గీత లిఖతే హై ఇస్ తరహ కా నహీ హై వో. ఆ గీతాలు ఎలా ఉండేయంటే, వో గీత కైసా హోతా కి ఆ గీతాలు లేఖన భాగాలతో ముడిపడి ఉండేయండి, తో లిఖీ హుయీ బాతో సే జుడా హువా రహతా థా, వో బాతే ముడిపడి ఉండేవి. జుడే హువే థే. కాబట్టి ఆ యొక్క లేఖ ఆ గీతాలు పాడుకున్నప్పుడు వాళ్ళకి మంచి ఆదరణ వచ్చేది, తో ఇస్లే వో గీత గానే సే ఉన్కో బడి ఆదరణ మిల్తా థా, మంచి ఆదరణ వచ్చేది, బడి ఆదరణ మిల్తీ థీ. కానీ ఇక్కడ నేను ఈ మూడు మాటల గురించి చెప్పబోతున్నప్పుడు ఇది ఆ యొక్క మెస్సేజ్ కొరకు ఎదురు చూడబోయే వారు వాళ్ళు ఆ మాట రాసిన పడిగిన మాటలు అవి. तो जो तीन बातें मैंने बताने जा रहा हूँ, ये तीन बातें हैं वो जो मैसी के लिए इंतजार करने वाला ही इन बातों को बोला था ఆనాడు మొదటి శతాబ్దంలో उस पहली शताब्दी में యేసు ప్రభు పుట్టినప్పుడు जब यीशु मसीह पैदा हुआ था ఆలయములో ముసలివాడు అయినటువంటి ఒక సుమియోను ఆ శిశువైన క్రీస్తును తన చేతులతో నెత్తుకుని तो उस मंदिर में एक बुजुर्ग था सुमियोन, वो जो बालक यीशु को अपने हाथों में उठाकर तो परमेश्वर की स्तुति की, యేసు ప్రభుని తీసుకొచ్చారు, యేసు మసీహ్ కు లాయ గయా, 8వ దినాన్ని తీసుకొచ్చారు, 8వ దిన్ పేరు పెట్టడానికి, నామ్ రక్నే కే లియే, ధర్మశాస్త్రంలో మరి అబ్రహాం కి దేవుడిచ్చిన ఆ నిబంధన సున్నతి చేయటానికి, అబ్రహాం కి అనుసార్ జో వ్యవస్థ మే బతాయా గయా థా ఇస్ వాచా కో పూరా కర్నే కే లియే కథనా కా. అయితే యేసు ప్రభు తన యొక్క మరి తల్లిదండ్రులైనటువంటి అంటే తండ్రి గాని తండ్రి యేసేబు మరి తల్లి మరియమ్మ వీరిరువురు కూడా యేసు ప్రభుని తీసుకొచ్చి సిమియోను చేతిలో పెట్టారు. సో మాతా పితా, పితా యానికి పితా నైత ఫిర్ బి పితా ఆర్ మరియమ్ మాతా దోనో లే ఆకే బాలకీశుకు సిమియోను కే హాత్ మే రఖా థా. పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడంటే, పవిత్రాత్మ ప్రభు నే క్యా కహా థా, నువ్వు ఆదరణకర్త అయినటువంటి మెస్సయ్యను చూసేంత వరకు నువ్వు చనిపోవు, నువ్వు జీవిస్తావు అని చెప్పి సిమియోనుకి దేవుడు చెప్పాడు. పవిత్రాత్మ పరమేశ్వర్ నే సిమియోను సే కహా థా, జబ్ తక్ ఉద్ధారకర్తకు నహీ దేఖేగా తుమారి మృత్యు నహీ హోగి. అయితే వాళ్ళు ఎదురు చూసినట్టుగానే ఆ బాలుడైనటువంటి యేసయ్య ఆ యొక్క ఆలయంలోకి వచ్చాడు. అయితే సుమియోను తన చేతులతో ఎత్తుకున్నాడు ఆ పిల్లవాడిని, ఎత్తుకుని స్తుతించడం మొదలు పెట్టాడు. అక్కడ తల్లిదండ్రులు ఆశ్చర్యపోతున్నారు, మా బాబు ఆశ్చర్యచకితోరైతే ఏంటి ఇంతగా స్తుతిస్తున్నాడని. క్యాతన స్తుతి క్యూ కర్ రహే, ప్రియులారా, ప్రియం, ఈ రోజు ఆ యేసు ప్రభు ఇచ్చిన లేఖన భాగాల్ని మనం మన చేతుల్లో గుప్పిళ్ళలో పట్టుకుని మనం దేవుణ్ణి స్తుతించేవారం లాగా, దేవుణ్ణి గణపరిచేవారం లాగా, ఆయన మహింపరిచేవారు లాగా మనం ఉండాలి. ఇస్ లిఖివి బైబిల్ గ్రంథ్ కో అపనే హాతో మే లేకర్ పరమేశ్వర్ కి స్తుతి కర్నే వాలా, మహిమా కర్నే వాలా, ధన్యవాద్ కర్నే వాలా హోనా చాహియే. మనం కూడా ఆ లేఖన భాగాల్ని పట్టుకుని జీవించాలి. హమే లిఖి వచన్ కి అనుసార్ చల్నే వాలా హో, ఆ లేఖన భాగాలే మన జీవితానికి ఎంతో ఆదరణ కలిగిస్తాయండి. ఏ లిఖి బాతే హి హమారే జిందగీ కో సంభాల్తా హై. మీ దగ్గర ఒక బైబిల్ ఉంది, ఆప్కే పాస్ ఏక్ బైబిల్ హై, నీ బైబిల్, సొంత బైబిల్, ఆప్కా ఖుద్ కా బైబిల్ ఆప్కే పాస్ హై, ఆ బైబిల్ తీసుకొని, ఉస్ బైబిల్ కో లేకర్, ఆ బైబిల్ ఏమున్నాయండి, బైబిల్ మే క్యా హై, లేఖన భాగాలు, లిఖివి బాతే హై, ఆశీర్వాదం కలిగించే మంచి ఆదరణ కలిగించే మాటలు ఉన్నాయి, ఆశీర్వాద్ దేనే వాలా సంభాల్నే వాలి బాతే ఉస్కే అందర్ హై. నువ్వు ఆ లేఖన భాగాలను పట్టుకుని గనక, అగర్ ఆప్ వో లిఖీ హుయీ బాతోం కో పకడ్ కర్, నీ సమస్య, ఆప్కి సమస్య, నీకు ఏమైనా బాధ, ఆప్కి కోయ్ తక్లీఫ్, నీకు అనారోగ్యం, క్యా బీమారీ, మానసిక ఆలోచన, ఏ మానసిక తనావ్ హై, ఏవైనా నీకు ఉన్నా గాని, కోయ్ భీ ఐసీ పరిశానీ హై, అది చేతిలో పట్టుకుని, తో లిఖీ హుయీ బచన్ ఈ బైబిల్ కో హాత్ మే లేకర్, ఒకసారి తెరచి, ఏక్ బార్ పఢ్ కర్, నీ మనసు దేని మీద పోతుందో, ఆప్కా మన్ జిస్కి ఉపర్ జాతా హై, ఈ లేఖన భాగం మీద పోతుందో, కౌన్ సీ లిఖి వచన కు ఉపర్ జాతా హై, అది తీసుకుని, ఉసే లేకర్, కొద్దిసేపు ప్రార్థించు, థోడి దేర్ ప్రార్థన కరు, కొంచెం సేపు తల ఉంచి ప్రార్థించు, థోడి దేర్ సర్ జుకా కే ప్రార్థన కరు, అటు ఇటు ఇటు అటు వస్తున్న ప్రెషర్లు అవన్నీ కూడా పక్కన పెట్టేసి, ఇదర్ ఉదర్ సే ఆనే వాలా హర్ ప్రకార్ కే దబావ్ కే సోచ్ కు బగల్ మే రక్కు, అన్ని పక్కన పెట్టేసి, సారే విషయ కు బగల్ మే రక్కు, పక్కన పెట్టేసి కొద్దిసేపు
పరిశుద్ధాత్మని గురించి ప్రార్థించండి. థోడీ దేర్ పవిత్రాత్మకి మద్దతు కెళ్ళి ప్రార్థన కరు, పరిశుద్ధాత్ముడు కావాలండి. పవిత్రాత్మతో చెయ్యి. లేఖన భాగాలు మనకు తెలియాలంటే పరిశుద్ధాత్ముడు కావాలి. లిఖి హుయి బాతే అగర్ హమే సమజ్ మే ఆనా హై తో పవిత్రాత్మ చాహియే హమే. మీకు గుర్తు చేస్తాను, ఆప్కో యాద్ దిలాతా హూ, 2 కొరింథీ పెహలా కొరింథీ ఇస్తే మనం అందరం తీయండి. ఆయే పెహలే కొరింథీయో కి లిఖి హుయి పత్రి 2వ అధ్యాయము దూసరి అధ్యాయ 11:13 మనకి మనలో ఉన్నటువంటి ఆత్మ మనకి మంచి ఆదరణ కలిగిస్తుంది, మనకు అన్ని విషయాలు తెలియజేస్తుంది. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుషాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియవు. మనుషు మేసే కౌన్ సి మనిషికి బాతే జాంతా హే, కేవల్ మనిషికి ఆత్మ జో ఉస్మే హే. ఇప్పుడు మీ మనసులో ఏం ఆలోచనలు మీకు తెలుసు? అవి అవి జాంతే హో ఆప్కే మన్ మే కిస్ ప్రకార్ కా సోచ్ హే, మీరు ఎలా ఆలోచిస్తున్నారు మీకు తెలుసు. అప్ కేసే సోచ్ రతే ఏబి ఆప్ అంచ ఆప్ అచ్చి తర జాంతే హో, ఇంతకు ముందు మీరు ఏం పనులు చేశారో మీకు తెలుసు. ఇసే పహలే ఆప్ని క్యా కియా తే ఏబి ఆప్ జాంతే హో, ఈ లైవ్ అయిపోయినాక ఏం చేయాలనుకుంటున్నారో మీకు తెలుసు. లైవ్ కి బాద్ ఆప్ క్యా కర్నా జా రహే హో ఏబి ఆప్కో పతా హే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు సంత పౌలస్ ద్వారా ఈ మాటలు రాయిస్తున్నాడు. ఇసే పవిత్రాత్మ పరమేశ్వర్ సంత పౌలస్ కి ద్వారా ఈ బాత లిఖవాతా హే. చూడండి, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియ ఎవరికి తెలియను. మనుషు మేసే కౌన్ సే కిసి మనిషికి బాతే జాంతా హే, కేవల్ మనిషికి ఆత్మ జో ఉస్మే హే. నీలో ఏం ఆలోచిస్తున్నావు నాకు తెలుసా? ఆప్ జో సోచ్ రహే క్యా మే ఉస్ బాత్ కో జాన్ సక్తా హూ. నీవు ఈ లైవ్ తర్వాత ఏమి మరి చేయాలనుకుంటున్నావో నాకు తెలుసా? ఆప్ ఇస్ లైవ్ కి బాత్ క్యా కర్నే జా రహే హో క్యా మే జాంతా హూ ఇస్ బాత్ కో. నాకే కాదు, ముజే హీ నహీ, నీ పక్కన కూర్చున్న భార్య కూడా తెలియదు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. ఆప్కి బగల్ మే బైఠి హుయి పత్ని కో భీ నహీ పతా హోగా ఆప్ క్యా సోచ్ రహే హో. నీ భర్త కూడా తెలియదు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు. ఆప్కి పతి కో భీ నహీ పతా హోగా ఆప్ క్యా సోచ్ రహే హో. ఎప్పటి వరకు నీ నిర్ణయాన్ని నువ్వు పంచుకోవు? జబ్ తక్ ఆప్కా సోచ్ దూసరో సే నహీ బాటోగే. నీకు నీకు ఎవరికి తెలియదండి? తో తబ్ తక్ దూసరో కో పతా హీ నహీ హే. అదే విధంగా ఇసి ప్రకార్ అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి ఎవనికి తెలియవు. వైసే హి పరమేశ్వర్ కి బాతే భీ కోవీ నహీ జాంతా, కేవల్ పరమేశ్వర్ కా ఆత్మా. కాబట్టి ఇక్కడ 10వ వచనం గనుక మనం చదివితే, ఇసే మే 10వ వచనం కో పడేంగే, మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు, ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. పరంతు పరమేశ్వరే ఉన్నకో అపనే ఆత్మకి ద్వారా హం పర్ ప్రకట్ కియా, క్యూంకి ఆత్మ సబ్ బాతే వరన్ పరమేశ్వర్ కి గూడ్ బాతే భీ జాంతా హే. అందుకే రోమీయుల పత్రిక ఎవరిలోనైతే క్రీస్తు ఆత్మ లేదో వాడు నా వాడు కాదు. రోమీయుకి లిఖి పత్రి మే భీ ఏ లిఖా, జిస్ సికందర్ మసీహ్ కి ఆత్మ నహీ హై తో ఓ మేరా నహీ హై కర్కే బోలా హై. అంటే యేసు ప్రభువులో ఉన్న ఆత్మ కావాలండి. ఇసిలే మసీహ్ యేసు కి ఆత్మ హమే చెయ్యి హోతా హై. రోమా పత్రిక 8వ అధ్యాయము రోమీయుకి లిఖి పత్రి 8వ అధ్యాయం చూడండి, అక్కడ దేఖి 9వ వచనం 9వ వచనం కింద రాయబడింది, లిఖవాలి, ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. ఏది కిసి మే మసీహ్ కా ఆత్మ నహీ తో వే ఉస్కా జన్ నహీ. ఎందుకనండి? క్యూ ఎందుకనంటే, క్యూకి యూదా పత్రికలో ఏం రాయబడింది అంటే, యూదా కి పత్రి మే క్యా లిఖవా హై, ఆత్మ లేని వాడు భేదాలు కలిగిస్తాడు అని రాయబడింది. అందర్ ఆత్మ నహీ హై వో ఫూడ్ డాల్తా హై కర్కే లిఖా గయా హై. ఏమనుంది? క్యా లిఖా గయా హై, ఆత్మ లేని వాడు ఇస్కి అందర్ ఆత్మ నహీ అతను భేదాలు కల్పిస్తాడు అంట, ఫుడ్ డాల్తా హే. అందుకని ఆత్మ మనం శాంతంగా ఉండాలి, ఐక్యతగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలంటే మనకేం కావాలి? ఇసలే ఆత్మ నహీ హే, ఆత్మకి ద్వారా హమారి అందరి శాంతి ఆర్ ఆరామ్ మిల్తా హే, ఇసలే ఉస్కా మిల్లి హమే క్యా చెయ్యే. ఈ మూడు ఆదరణ విమోచన రాజ్యం మనకు కావాలంటే మనకి పరిశుద్ధాత్మ అవసరం అండి. తీన హమే ఆవశ్యకత హే కి హమారి అందరి ఆదరణ రాజ్య ఆర్ క్యా తీసరా చుట్కారా చెయ్యే తో హమే పవిత్రాత్మ కి ఆవశ్యకత హే. అయితే తో ఫిర్ ఇక్కడ క్రీస్తు ఆత్మ మనలో ఉండాలి, మసీకి ఆత్మ హమారి అందరు ఉలిచి 3.5 సంవత్సరాలు యేసు ప్రభులో ఉన్న ఆత్మ ఆయన్నికి కార్యాలు చేయించి దేవుణ్ణి మెప్పించాడు. 3.5 వర్ష మసీషు కింద రహనే వాళ్ళ పవిత్రాత్మని అద్భుత కార్యకరికే పరమేశ్వర్ కు ప్రసన్న కియా. ఈనాడు ఆత్మ లేకుండానే సువార్తలు చెబుతున్నారు, ఆత్మ లేకుండానే సేవకు వస్తున్నారు, ఆత్మ పొందుకోకుండానే
ప్రభువులో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు. आजकल बिना आत्मा का ही प्रचार कर रहे, सेवा में आ रहे, आप प्रभु में है करके मसीहों का करके बता रहे। ఇప్పుడు దేవుని ఆత్మ నాలోకి వస్తే अगर पवित्र आत्मा मेरे अंदर आएगा तो నాలో ఉండి దేవుని సంగతులు మీకు అందిస్తాడు. मेरे अंदर ओके परमेश्वर की बात है आप तक पहुंच आएगा। మీరు కూడా నాలో ఉండిన ఆత్మ మీరు కూడా కలిగి ఉంటే ఆ మాటలు మీరు స్వీకరిస్తారు. आप भी मेरी अंदर की आत्मा आपके अंदर होगा तो उन बातों को आप अपना पाओगे। కాబట్టి ఇక్కడ ఏమంటే, इसलिए యోధా రాసిన పత్రిక యోధా के लिखी पत्र 19వ వచనములో वचन में कहता है, చూడండి, देखिए ఆత్మ లేని అట్టి వారు ప్రకృతి సంబంధులను ఆత్మ లేని వారై ఉండి భేదములు కలుగు చేయుచున్నారు. वे ये है जो फूड डालते हैं, ये शारीरिक लोग है जिनमें आत्मा नहीं। మన దగ్గర ఇప్పుడు ఏం ఆత్మ ఉందని మనలో? हमारे अंदर अब कौन सी आत्मा है? జీవాత్మ ఉంది. जीवन की आत्मा है। ఏం ఆత్మ ఉంది? कौन सी आत्मा है? జీవాత్మ, जीवन की आत्मा। ఈ జీవాత్మ పరమాత్మకి బా మాటలు తెలియవండి. इस जीवात्मा को परमात्मा की बातें नहीं पता, తెలియవండి, नहीं जान पाता। ఏం తిందాం? क्या खाए? ఏం త్రాగుదాం? क्या पिए? ఏం ధరించుకుందాం? क्या पहने? రేపు ఎలా బతుకుదాం? कैसे जीना है कल? కొంతమంది అయితే ఎట్లా చలాగ్గా జీవిద్దాం? లోక్ చూస్తే కేస యుక్తి సే జీయే, ఎవరిని మోసం చేసి జీవిద్దాం? ఇస్కో ధోకా కర్కే జీయే, ఎట్లా సుఖంగా ఉండి జీవిద్దాం? కేస సుఖ్ చైన్ కా జిందగీ పాయే, కష్టపడకుండా జీవిద్దాం? మెహనత్ నా కర్తే వే జీయే. ఈ ఆత్మ అదే ఆలోచిస్తుంది. హమారి అందరికి జీవన్ కి ఆత్మ యహీ సోచతా, అదే ఆలోచిస్తుంది. ఇన్ని బాతుం కో సోచతా. పరిశుద్ధాత్మ గారు నిన్ను టచ్ చేస్తే, అగర్ పవిత్ర ఆత్మ ఆప్కో చూయేగా తో, పరిశుద్ధాత్మ నిన్ను తాకితే, పవిత్ర ఆత్మ ఆప్కో చూనేసి, పరిశుద్ధాత్మను కలిగి ఉంటే, పవిత్ర ఆత్మ కా పానే సే, తిన్నా తినకపోయినా, ఆప్ ఖాయే నా ఖాయే, కట్టుకున్నా కట్టుకోకపోయినా, పెహ్నే యా నా పెహ్నే, ఇల్లున్నా లేకపోయినా, జర హోయ యా నా హో, బట్లున్నా లేకపోయినా, కపడా హోయ యా నా హో, వస్తులున్నా తో బుఖారే నా పడే, ఆ ఆత్మ నీలో సంతోషాన్ని కలిగించి ఇప్పుడు ఏసో ఎత్తి నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు ఏసో ఎత్తి వెళ్ళిపోతాను, ఆ దాని మీదనే ధ్యానం ఉంటది, కానీ దీని మీద ధ్యానం ఉండదండి ఈ లోకం మీద. పవిత్రాత్మ అందరూ ఓనేసే ఆకు ఏ సబ్ కుచ్ హోయే నా హో, అభి పవిత్ర పరమేశ్వర యేసు మసీ ఆగేతో మే ఉసి వక్త చల జాంగా కరికే ఉసి సోచ్ మే లగా రహతా హై, కిసి ఔర్ చీజ్ కా ధ్యాన్ నహీ హోతా. కొత్త ధనం ఏ ఏక నయాపన్ హై, ఆగడ అనేది కొత్త ధనం అండి. ఆగమన్ జో హై ఏక నయాపన్ హై. నేను అనుకుంటాను, మే సోచతా హు, వా టైం లో ఎట్ ఉంటది, తతా నీవు సమయ కేసా హోగా, ప్రభువా నేను బ్రతుకున్నప్పుడు వస్తేనే బాగుంటది, ప్రభు జబ్ మే జీవిత రహతా హు తబీ ఆగే తో అచ్చా హై, నేను ఆ రాకను చూడాలి, నేను ఆగమన్ కో దేఖ్నా చాహతా హు. ఎన్నో చూసావు, కై సారే విషయ హమ్ నే దేఖా, ఎంత అయినటువంటి సంగతిని చూడాలి ప్రభు, బహుత్ అద్భుత ఘటన ఉస్కో మే దేఖ్నా చాహతా హు, నిజంగా ఇది రాబోతుంది, సచ్చి మే వో ఆనే వాలా హై. మన దగ్గర లేఖనాలు ఉన్నాయి, హమారే పాస్ లిఖి హుయి బాతే హై, యూదులు కూడా లేఖనాలు పట్టుకున్నారు, యహూది అని భీ లిఖి హుయి బాతోం కో పకడా తా, మెసే లేదు రానప్పుడు, జబ్ మెసే నహీ ఆయా తా, వస్తారని చెప్పారు, ఆయేగా కరికి భులా గయా, లేఖనాలు పట్టుకుని వాళ్ళు ఆనందిస్తున్నారండి, లిఖి బాతం కో లేకర్ బడి ఆనందం అని ఆ రే. అందుకే యేసు క్రీస్తు పుట్టిన తర్వాత 8వ రోజు ఆ దేవాలయం తెచ్చినప్పుడు ఆ సుమియోని చేతిలో పెట్టినప్పుడు సుమియోని ఎంతగా స్తుతించాడండి. ఇస్లే ఆఠవ దిన్ని జబ్ యేసు మసీహ్ కో వా మందిర్ మే లాయ గయా సెమోన్ కే హాత్ మే రఖా తో సెమోను పరమేశ్వర్ కా స్తుతి కర్తే హువే బడా ఆనందిత హో గయా. చూడండి, దేఖియే ఆ సీమోని, సీమోన్ ఎలాంటి వాడో చూడండి, సీమోన్ కేసా హై కర్కే దేఖియేగా. మరి 25వ అధ్యాయం చూస్తే, 25వ వచనం చూస్తే, లూకా సువార్త 2వ అధ్యాయం, లూకా సువార్త 2వ అధ్యాయం 25వ వచనం కో దేఖియేగా, అక్కడ చూడండి, దేఖియే మంచి మాటలు రాయబడి ఉండండి, యెరూషలేము నందు సుమియోను ఒక మనుషుడు ఉండెను, అతడు నీతిమంతుడును భక్తితోడై ఉండి ఇజ్రాయేల్ యొక్క ఆదరణ కొరకు కనిపెట్టువాడు. ఆదరణ కొరకు నెంబర్ వన్, ఏక్ పెహ్లీ బాత్, నెంబర్ వన్ పెహ్లీ విషయ, సిమియోన్ దేని కోసం చూస్తున్నాడండి, సిమియోన్ కిస్కే లియే ఇంతజార్ కర్ రహా తా, ఆదరణ కొరకు చూస్తున్నాడు, ఆదరణ యానీ కి శాంతి కే లియే ఇంతజార్ కర్ రహా తా. క్రైస్తవులు మనం కూడా, మసీహ్ హోనే కే నా తో హమ్ భీ, నాకు ఆదరణ కావాలి, ముజే శాంతి చాహియే, ఆదరణ ఆదరణ కావాలి, ఆదరణ చాహియే ముజే, ఆదరణ కర్త నాకు కావాలి, తో ఆదరణ కర్త ముజే చాహియే. నీకు ఆదరణ కర్త దొరికినప్పుడు ఆప్కో ఐసి శాంతి దేనే వాలా జబ్ మిల్ జాతా హై, ఎలా ఉంటదండి, కేసా హోగా, ఇదన్న ఒక నీకు ఆదరణ మన మాట నీకు నిపడింది అనుకోండి, తో జైసే నిరాశ మే ఆప్కో కోయ ఆదరణ కి బాతే సునాయి దియా, ఆదరమైన మాట, ఐసి ఆదరణ దేలేవానే బాత్, నీ జీవితంలో ఒక దొరికి దొరికింది అనుకో, ఆప్కే ఓ మిలి గయా, ఎంత ఆనందంగా ఉంటావు, కితనా ఆనందిత హోగా, నాకు ఇప్పుడు ఎంత ఆదరణగా ఉంది, ముజే బహుత్ ఆదరణ లగ్ రహే హై అభి, చూడండి, దేఖియే నలుగురు మనుషులు ఒక పక్షవాతం కలిగిన వారిని తీసుకొచ్చారు, చార్ లోగ్ జో హై ఏక లక్వా మారే ఇన్సాన్ కో లాయే థే, అంటే పాపం చేసి పాప మాతను కొట్టిందో,
పాపనే కియా, పాప కి వజే సే వో ఉస్కి వో దశా థీ. కొన్నిసార్లు పాపం మనలో ఉన్నప్పుడు ఆ పాపం మనలోకి అనారోగ్యాలు తీసుకొచ్చిందండి. కై బార్ పాప హమారే అందర్ రోనే సే హీ పాప హమారే అందర్ బీమారియా భీ లేకే ఆతా హై. కొన్నిసార్లు దేవుని మహిమ కొరకు కై వస్తాయండి, బార్ పరమేశ్వర్ కి మహిమ కే లియే ఆతా హై. కొన్నిసార్లు దుష్టాత్మ కై తీసుకొస్తాడండి, బార్ దుష్టాత్మ లేకే ఆతా హై. కొన్నిసార్లు మనం తినే ఆహారం వల్ల రోగాలు వస్తాయండి. కై బార్ హమ్ జో ఖానా ఖాతే ఉస్కి వజే సే బీమారి ఆతీ ఏ హై. వచ్చినా సరే కుచ్ భీ హో జాయే మనకు ఆదరణ ఇస్తాడు, హమే ఆదరణ దేతా హై. ఈ లోకంలోకి ఆదరణ వచ్చిందండి. ఇస్ సంసార్ మే ఏక్ శాంతి ఆయా నువ్వు హై. తిన్నా తినకపోయినా ఆప్ ఖాయే నా ఖాయే, నెంబర్ వన్, పెహలా విషయ్ ఈ కొత్త సంవత్సరం ఇస్ నయా సాల్, జ్ఞాపకం ఉంచుకోండి, యాద్ రఖో దేవుడు మనకు ఆదరణ ఇవ్వబోతున్నాడు. పరమేశ్వర హమే శాంతి దేనే వాలా హై. నలుగురు మనుషులు మోసుకొచ్చారండి, చార్ లోగ్ ఉఠా కే లాయే థే అయితే తో ఫిర్ యేసు ప్రభు అతను చూశాడు, యేషు మసీహ్ ని ఉస్కో దేఖా, ఆ నలుగురు మనుషులు విశ్వాసం ఉన్ చూశాడు, చార్ లోగోం కా విశ్వాస్ కో దేఖా, అతని దశను చూశాడు, ఉస్కి దశా కో దేఖా. బాగా పాపంలో ఉన్నాడండి, ఏ తో బహుత్ భయానక్ పాప మే హై, పాపం చేస్తాడు, విడిగా పాపం చేశాడు. బహుత్ ఖులం ఖులా పాప కియా హువా థా. కొంతమంది జీవితాంతం ఎన్నిసార్లు ప్రభు యొక్క రక్షణ తట్టినా గాని వాళ్ళు ఆ రక్షణ వైపు చూడకుండా పాపం వైపు చూస్తారు. तो कितनी लोग ऐसा है कि कितनी बार उद्धार की बातें उसको हृदय को छूने पर भी उद्धार की ओर ना देखते हुए उस पाप का जिंदगी ही जीते रहते हैं, పాపాన్ని అసహించుకోవాలి, పాప కో గ్రిన్ నహీ కర్తా ఐసా లోగ్. అయితే చూడండి దేఖి ఆ వ్యక్తి కృంగిపోయాడు, ఓ ఇన్సాన్ బిల్కుల్ టూట్ చుకా అతనికి థా, ఆదరణ లేదండి, ఉస్కో కోయి సంభాల్నే వాలా శాంతి నహీ థా. ఎవరు చూస్తారండి, కౌన్ ఐసా ఇన్సాన్ కో దేఖ్ రేఖ్ కరేగా. కొన్నాళ్ళు నీకు కదలలేక కదలలేని స్థితిలో నీకు ఏ ఆదరణ లేకపోతే అగర్ కుచ్ దినో ఐసా తుమ్ హిల్ నహీ సక్తా, ఐసే కోయి దేర్ కో సంభాల్నే వాలా నహీ హోనే సే నీ భార్య అసహించుకుంటుంది, ఆప్కే పత్ని భీ ఘృణా కరేగి నీ ఆప్కో, బిడ్డలు ఆప్కే అసహించుకుంటారు, బచ్చే భీ ఆప్కో ఘృణా నీ కరేంగి, బంధువులు ఆప్కే అసహించుకుంటారు, రిష్తేదార్ భీ ఘృణా కరేంగి, నీకు నీవే అసహించుకుంటారు, ఆప్నే ఆప్ పర్ హీ ఘృణా ఆ జాయేగా. ఏంటి దశ, క్యా యే మేరీ యే దశా బోల్ కే, ఎన్నాళ్ళు చూస్తారండి మనల్ని, కోయి భీ కబ్ తక్ దేఖేగా, ఎన్నాళ్ళు ప్యార్ చేస్తారండి, కిత్నా దిన్ తక్ ప్యార్ ప్యార్ కరేంగి ఐసే స్థితి మే, భర్తకి అసహించుద్ది, పతి కో భీ ఘృణా ఆయేగా, భార్యకి పత్ని కో అసహించుద్ది, భీ ఘృణా ఆయేగా, ఎప్పుడో ఒకప్పుడు మనసులో పిల్లలు కూడా అనుకుంటారు, కభీ నా కే మన్ మే భీ బచ్చే భీ ఘృణ కర్నే ఎవరు లగేంగే, చూస్తారా ఇన్ని కబ్ తక్ ఇన్కో దేఖనా బోల్ కే, ఏంట్రా అని. కబ్ తక్ దేఖే బోల్ కే. మా ఊర్లో ఒక ఆయన ఉన్నాడు, హమారే గావ్ మే ఏక్ థా, ఆయనకి ముగ్గురు పిల్లలు, ఉన్కో తీన్ బచ్చే తే, మరి భార్య భర్తలు, అవర్ ఓ దోనో పతి పత్ని, ఆయనకు అనారోగ్యం వచ్చింది, ఇంకో బీమారీ హో గయా థా, డబ్బులన్నీ అయిపోతున్నాయి, సారా పైసా ఉసీ మే ఖతమ్ హో రహే థే, డబ్బులన్నీ అయిపోతుంది, సారా పైసా ఖతమ్ హో రహే థే, హాస్పిటల్ కి అయిపోతుంది డబ్బు, హాస్పిటల్ మే హీ ఖర్చ్ హో జా రహే థే, తగ్గట్లా ఠీక్ నహీ హో రహా థా, అతను అనుకున్నాడంట, ఉస్నే సోచా ఛీ ఏంటి జీవితం, క్యా యే మేరీ జిందగీ, పోయి చనిపోయాడు, జాకే ఉస్నే ఖుద్కుషి కర్ లియా, రైలు పట్టాల మీద తన బాడీని పెట్టేసాడు, చనిపోయాడు, తో రైల్ కి ట్రైన్ కి నీచే అపనా జాన్ దే దియా, ఖతమ్ హో గయా, యాడికి వెళ్ళాడండి, కహా గయా, నరకం, నరకం మే చలా గయా, నరకం, నరకం మే చలా గయా, ఈ బాడీ నీది కాదండి, ఏ దేహ ఆప్కా నహీ హై, ఇది దేవుందండి, ఏ పరమేశ్వర్ కా హై, ఈ తల్లి గర్భంలో 9 మాసాలు వచ్చి దేవుడే చేశాడు, మాకి గర్భమే 9 మహీనా పరమేశ్వర్ నహీ బనాయా థా, ఈ బాడీ ప్రభు మహిమ కొరకే భూమి మీదకి వచ్చాడు కానీ నిష్ఠ వచ్చిన చేయడానికి కాదండి, ఏ శరీర ప్రభు కి మహిమ కర్నే కే ఇస్ ధర్తి మే భేజా గయా, బల్కి ఆప్కి ఇచ్చా కనుసార్ చల్నే కే లియే నహీ హై, అయితే తో ఫిర్ అతను రక్షణ పొందలేదు, ఉస్నే ఉద్ధార్ నహీ పాయా, చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, బచ్పన్ సే హమ్ జాన్తే ఉన్కో, రక్షణ పొందలేదు, వో ఉద్ధార్ పాయా ఇన్సాన్ నహీ థా, చిన్నప్పటి నుంచి చూడలేదు, కభీ ఉన్కో చర్చ్ మే నహీ దేఖా హమ్నే, నేను ఎప్పుడు చూడలేదు, కభీ నహీ దేఖా, అతనికి ఆధారం లేదండి, ఉన్కో శాంతి నహీ థా, ఆధారం ఉంటేనే అన్ని వస్తాయండి మనకి, హమారే పాస్ శాంతి హోనే సే సబ్ కుచ్ హమ్కో మిలేగా, భూమి మీద సుఖంగా బతకాలంటే సంసార్ మే హమ్ బడి సుఖ్ చైన్ సే జీనా హో తో, ప్రభులో కూడా జీవించాలంటే, ప్రభు మే భీ జీనే కే లియే ఏక ఆధారణ కావాలి, ఆప్కో ఏక ఆధారణ చే దేనే వాలా చే లేవరండి, ఆధారణ దేనే వాలా కౌన్ హై, యేసు మసీహ్, అందుకే ఇసులియే చక్కని పాటలు రాశాడు భక్తుడు, భక్తుల్ని అచ్చి గీత లిఖా హై, ఆదరణ కర్తవు నీవేనయ్యా, ఆదరణ దేనే వాళ్ళ తుహీ అయ్యే ప్రభు, ఆరాధ్య దైవము, ఆరాధ్య దైవము నీవేనయ్యా, మరి ఆరాధన క యోగ్యేశ్వర ఆపి హే కరికే లిఖా, అలాంటి పాటలు పాడుకోండి, ఐసే గీత గాయే, అలాంటి పాటలు పాడుకోండి, ఐసే గీత గాయే, ఆదరణ కర్తవు నీవేనయ్యా, ఆదరణ ఆరాధ్య దైవం నీవేనయ్యా, హమారి ఆరాధన క యోగ్య భీ ఆప హై ప్రభు, పాటలు పాడుకుంటే నీకు ఆదరణ, గీత గావ్ ఔర్ ప్రభు ఆప్కో ఆదరణ దే, అలాంటి పుట్టినారు యూదులు, యహూదీ లోగనే భీ ఐసే విషయం కో హీ పకడ రఖా, ఆ దినాల్లో కొంతమంది అయితే అసలు ఆ మెస్సేజ్ ని గురించి ఎదురు చూసిన ఆ మెస్సేజ్ వచ్చినా కూడా గుర్తుపట్టలేకపోయారు, ఉండి లోగే కుచ్ లోగో మసీహ్ కే బారే మే ఇంతజార్ కరా భీ థా, ఫిర్ మసీహ్ ఆనే కే బాద్ ఉన్హోనే ఉన్కో పెహచానా నహీ థా, సిమయోను గురించి అంట, సిమయోను కే బారే మే చూడండి 25లో కింద రాయబడింది అంటే, పరిశుద్ధాత్మ అతని మీద ఉండెను, అతడు ప్రభు యొక్క క్రీస్తును చూడక మునుపు మరణము పొందడని అతనికి పరిశుద్ధాత్మ చేత బయలుపరచబడి ఉండెను, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు,
నువ్వు చనిపోవు, మృత్యు నహీ హోగి, మెస్సయ్య నీ చేతుల్లోకి వస్తాడు. మసీహ్ జో హై తుమ్హారి ఆత్ మే ఆయేగా. ఇంకేమంటాడు తెలుసా? ఔర్ క్యా కహతా హై, ఆత్మవశుడై తను దేవాలయములోనికి వచ్చాను. మే ఆత్మ కే సిఖానే సే మందిర్ మే ఆయా. ఎలా వచ్చాడండి? కైసా ఆయా తా? ఆత్మవశుడై. ఆత్మ కే వశ్ మే నువ్వు హోకర్, మందిర్ చర్చిలోకి వస్తున్నప్పుడు ఆప్ చర్చ్ మే ఆతే వక్త్ ఆత్మలో ఉండి రావాలండి. ఆత్మ మే హోకర్ ఆనా అంటే అర్థం చాహియే. ఇస్కా ఏంటి? మతలబ్ క్యా హై? ఈరోజు దైవదర్శన నాకేం ఆజ్ బోధిస్తాడు? ప్రభు అప్నే దాస్ కే ద్వారా క్యా మేరే సే బాత్ ఈ కరేగా, చర్చలో నేనేం పని తో చేయాలి? చర్చ్ మే ముజే క్యా కర్నా అయ్యా హోగా, నాకు తగింది నేను తో చేస్తానయ్యా, మే జో కర్ సక్తా మే కరుంగా ప్రభు జరూర్, ఈ మందిరంలో వస్తున్నానయ్యా, తుమ్హారే మందిర్ మే మే ఆతా హూం ప్రభు ఈరోజు జీ. దాసు ద్వారా ఏం ఆజ్ మాట్లాడతారు, దాస్ కే ద్వారా క్యా బాత్ కర్నే వాలా నాకు హూం, ఆదరణ మాటలు ఇయ్యయ్యా, మేరే లియే కుచ్ సంభాల్నే వాలే బాతే నాకు బతాతే ఆదరణ ప్రభు మాటలు జీ. దయచేయ్యా, ముజే దేనా ప్రభు, ముజే శాంతి దేనే వాలి బాతే, ఈ యొక్క ఆనందంతో రావాలండి. ఇసి ఆ ఇసి సోచ్ ఔర్ ఆనంద్ సే ఆనా చాహియే. వారం అంతా హఫ్తా భర్ మనకు మంచి ఆదరణ మాటలు దేవుడు ఇస్తున్నాడండి, తో హఫ్తా భర్ పరమేశ్వర్ హమే శాంతి దేనే వాలి బాతే దే రే, మంచి ఆదరణ మాటలు. అచ్చి శాంతి అసలు దేనే వాలి బాతే, పాపంలో పడం మనం, అసలు ఐసే మన పాప మే గిరేంగే ఇది, ప్రతిరోజు సాయంకాలం మనం కడుక్కుంటున్నాం వాక్యం తో ద్వారా. వచన కే ద్వారా హర్ దిన్ శామ్ కో అపన్ ఆప్ కో హమ్ ధో డాల్తే హై, అయితే తో ఫిర్ యేసు ప్రభుని వాళ్ళ తల్లిదండ్రులు ధర్మశాస్త్రం అనుసారం చొప్పున వాళ్ళు तो తీసుకొచ్చారండి. यीशु मसीह को उनके मां बाप ने व्यवस्था के अनुसार उनको लाया था मंदिर में, అప్పుడు అంటున్నాడు, तब कहता है, అప్పుడు ఏమంటున్నాడంటే, तब क्या कहता है, అయ్యా నిజంగా నువ్వు నాకు ఇజ్రాయేలుకు ఒక ఆదరణ ఇస్తున్నావయ్యా అంటున్నాడు. तो कहता सच्ची में तुम इजराइल को शांति देने वाला है करके बोलता है, ఆయన ఇజ్రాయేల్ కొరకు ఆదరణ కొరకు కనిపెట్టుకున్నాడు అండి సిమియోను. ఉనికి ఇజ్రాయెల్ కి శాంతి దేనే వాళ్ళు కే లే బాట్ జోనే వాళ్ళ తా, మనం కూడా హమ్ భీ అన్యజనులు ప్రభువులోకి రావటానికి ఈ దినాల్లో మనం చాలా ప్రయత్నించాలండి. జాతి ప్రభు కే పాస్ లానే కే లియే హమ్ బహోత్ యత్ కర్నా అసలు హై, దేవుడు పంపించింది భూమి మీదకి యేసుక్రీస్తుని అందుకేనండి. తో ఇస్ ధర్తీ పర్ మసీహ్ యేషు కో పరమేశ్వర్ ని ఇస్లియే హి భేజా తా, ఒకటి లేఖనాలను నెరవేర్చడానికి, ఏక్ తో లిఖి హుయి బాతో కో పూరా కర్నే కే లియే, రెండోది అన్ని జనులు ప్రభు దగ్గరికి రావాలండి. దూసరీ బాత్ జో హై అన్య జాతి జో హై ప్రభు కే పాస్ ఆనే కే ఈ లియే, సందేశం మళ్ళీ ఒక రోజు ఇస్తాను మీకు నేను, ఇస్కా బారే మే ఔర్ ఏక్ దిన్ బాత్ కరుంగా. ఈ కొత్త సంవత్సరం మంచి మంచి ఆత్మీయ మాటలు మనం విందాం, ఇస్ నయా సాల నయ నయ ఆత్మిక విషయం కో హమ్ సీఖేంగే, సిద్ధపడదాం, హమ్ తయార్ హో జాయేంగే, ఇక్కడ ఒకటి ఏంటంటే ఆదరణ. శాంతి ఆ యొక్క పక్షవాత వ్యక్తి అలా బేసహారగా పడిపోయాడండి, బేసహారా పడా హువా తా, ఏం చేస్తాడండి అతనికి, క్యా కర్ సకేగా, ఎక్కడ ఉందండి ఆదరణ? ఉస్కో సంభాల్నే వాలా కౌన్ తా, నలుగురు మనుషులు మోసుకొచ్చారు, ఓయ్ చార్ ఇన్సాన్ ఉస్కో ఉఠా కే లాయే, ఆ నలుగురు మనుషులు ఆదరణ ఇవ్వగలరా? క్యా వో చారో ఉస్కో సంభాల్ సక్తే శాంతి దే సకతే, యేసయ్య దగ్గరికి అయితే తీసుకొచ్చారు కానీ, యేసు మసీహ్ పాస్ తో లేకి ఆయే హై, మీ ఇంట్లో ఎవరన్నా నడవలేని వాళ్ళు ఉండారనుకోండి, ఆపే ఘర్ మే కోయి నహీ చల్ సక్తా ఐసా కోయి హై, వాళ్ళ హీల్ చైర్ లో పెట్టుకొని, ఉన్కో హీల్ చైర్ మే రఖకర్, సాయంకాలం కొంచెం తిప్పుతావు, శామ్ కో తోడా ఉన్కో టెహల్నే కే లే జాతే హై, బయట తీసుకొస్తావు, బాహర్ లేకి ఆతే, కొంచెం గాల్లోకి తీసుకొస్తావు, తోడా హవా ఖుల్లా హవా, ఆయనకి మందులు ఇస్తావు, ఉన్కో దవాయి భీ దేతే హో, వాళ్ళ స్నానం చేపిస్తావు, ఉన్కో నేల ఆతే భీ హో, బట్టలు వేస్తావు, కపడా పెనాతే హో, తిండిస్తావు, ఉన్కో ఖానా దేతే హో, కానీ నువ్వు ఆదరణ ఇవ్వలేవు, లేకి రాపు ఉన్కో శాంతి నే దే, అనారోగ్యం నుంచి ఆదరణ నువ్వు ఇవ్వలేవు, ఉస్ బీమారి సే చుట్కారా ఆయనకి శాంతి ఆప్ నే దే సక్తే, నువ్వు భౌతికంగా సహాయం చేస్తావు, ఆప్ భౌతిక రీతి సే మదద్ కర్ సక్తే, కానీ ఆదరణ ఇవ్వలేవు, మగర్ శాంతి నే దే సక్తే, ఆదరణ ఇచ్చేది ఒక మెస్సయ్య, తో శాంతి దేనే వాళ్ళ కేవల ఇక మెస్సయ్య, నిజంగా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటే, అగర్ సచ్చి వ్యాప్తి అందర పవిత్రాత్మ ప్రభు హోగా, చింత పడవండి, తో బిల్కుల్ చింత ఈ నై కరోగే, ఈ ముఖంలో ఎప్పుడు నవ్వే ఉంటది, ఆప్కి శకల్ మే హమేషా హసీ దిఖాయి దేతి హై, మా ఊర్లో ఒక కుటుంబం ఉంది, హమారే గావ్ మే ఏక్ పరివార్ హై, ఒక ఆడ మనిషి అండి, ఏక్ మంచి గృహిణి, ఏక్ అచ్చి గృహ గృహిణి హై, ఘర్ సంభాలనే వాళ్ళ స్త్రీ, ఎప్పుడు ఆ యొక్క ఆడ మనిషి గురించి చెప్తా ఉంటాడు, మేరే పత్తాజీ జో హమేషా ఉస్ స్త్రీకి బారే మే బోల్తా రహతా హై, నేను చిన్నతనంలో హమ్ జబ్ బచ్చే థే డబ్బులు ఎక్కువ లేవు అండి, పైసా నహీ హోతా తా, కూలి చేస్తారు, తో బహుత్ మెహనత్ కర్తే థే, కానీ తింటాను తిండి ఉండేది కాదు, తో ఖానే కే లియే భీ ఖానా నహీ హోతా తా, అంటే ఆ కుటుంబంలో ఆ స్త్రీ ఉస్ పరివార్ మే ఓ స్త్రీ క్యా కర్తీ హై, రోజు వంట వండకపోయినా అగర్ ఉస్ దిన్ ఖానా భీ నా బనా హై, చక్కగా నూనె రాసుకొని అచ్చి తరహ సర్ మే తేల్ లగాతీ హై, తల దువ్వుకుని తో బాల్ బనాతీ హై, అట్లా కట్టుకుని కపడా పెంతీ హై, సంతోషం ఉంటుంది, తో ఖుషీ ఖుష్ నజర్ ఆతీ హై, మన భర్త అంటాడంట మా నాన్నతోటి, ఉన్కా పతి బోల్తా హై మేరే పాపా సే, మా నాన్నకు గుడ్డిమ్మ అంటారు మా నాన్న, తో మేరే పాపాకు గుడ్డిమ్మ బోల్తే, మా నాన్న పేరు సుబ్బారావు, ఇంకా నామ్ విజేందర్ సుబ్బారావు, ఇంకా విజేందర్రావు అంటారు, సుబ్బారావు అంటారు, విజేందర్రావు బోల్తే, సుబ్బారావు బోల్తే, తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ గుడ్డిమ్మ అంటారు, తో ఇంకో గుడ్డిమ్మ బోల్తే, తే అరే గుడ్డిమ్మ బోల్తే, తే గుడ్డిమ్మ ఈ రోజు అంటాను లేదురా, ఆజ్ ఖానా నే బనాయా, ఈ రోజు అన్నం అంటలేదురా, ఆజ్ ఖానా నే బనాయా, ఎలా పోస్తులో ఉన్నారా, బచ్చే భూకే హే,
కానీ మా లేకిన్ నాన్న అంటాడు, మేరే పాపా బోల్తే థే అరవిందర్ అన్న వదిలింద్ర అంత ఆనందం ఉందా అని. తో భాభీ తో బిల్కుల్ నా ఖుషీ నజర్ ఆ రహీ హై, అసలు అవి షో చేయదండి, వో బిల్కుల్ షో నహీ కర్తీ, నవ్వుతూ ఉంటదండి, హమేషా హస్తీ రహతీ హై, చక్కని బట్టలు కట్టుకుంటదండి, అచ్చి తరహ కపడే పెహన్తీ హై, నూనె రాసుకుంటదండి. తన సర్ మే తేల్ లగా, అసలు ఎవరన్నా వాళ్ళింట్లో వంట వండలేదు అనుకోరండి, తో కోయి భీ ఇస్ బాత్ కో పెహచాన్ నహీ పాతా, ఆజ్ ఇన్కే ఘర్ మే ఖానా నహీ బనా, అది ఆదరణ అండి, వో ఎసీ ఆదరణ, లక్ష నుంచి ఆదరణ తో కాదండి, లాఖో రూపాయ ఉనే సే ఆదరణ నహీ శాంతి లాంగ్ నహీ, నుంచి ఆదరణ కాదు, కరోడ్ రూపాయ ఉనే సే శాంతి నహీ హై, మెస్సేజ్ ఉంటే ఆదరణ అండి, మెస్సీయ రహనే సే ఆదరణ, క్రీస్తు లేఖనాలు నీలో ఉంటే ఆదరణ అండి, మసీ కి వచన ఆప్కే అందర్ పరిశుద్ధ రహనే సే ఆత్మ శాంతి నీలో హై, ఉంటే ఆదరణ పవిత్ర అండి. ఆత్మ ఆప్కే అందర్ రహనే సే శాంతి హై, ఎవరు కూడా ఆ స్త్రీని అనుకోరు ఈ రోజు ఇంట్లో వంట ఉండలేదని, కోయి భీ ఉస్ స్త్రీ కో నహీ సమజ్ పాతే, పెహచాన్ నహీ పాతీ, ఆజ్ ఖానా నహీ బనా చాలా పాయి, మంది బహుత్ సారే లోగ్ వాళ్ళ స్థితిని తెలుసుకుని అపనే స్థితి కో సోచ్ కర్ ఎప్పుడు రంగులు మారినట్టుగా ముఖాలు మారిపోతాయండి, తో హమేషా శకల్ ఉన్కా ఉదాసీ దిఖతా హై, నాకు అర్థం అవుద్ది, ఓహో వీళ్ళు ఏదో ఆలోచించి ఉదాసులు అయిపోయి హోప్లెస్ అయిపోతున్నారు ఐ అని. సమయ మే సమజ్ లేతా హూ ఇస్కో మతలబ్ యే లోగ్ అపనే స్థితి కో లేకే సోచ్ మే హై చింతా మే హై, ఈ సంవత్సరం ఇది కనపడకూడదండి, ఏ సాల్ వో నహీ దిఖనా చాహియే, అది వో నహీ కనపడకూడదండి, దిఖనా చాహియే, ఈ రోజు వాళ్ళ బిడ్డలు బాగా ఆశీర్వాదంగానే ఉన్నారు, ఉన్కే తో బచ్చే ఆజ్ కి స్థితి మే అచ్చే హై, ఈ రోజు ఈ రోజు నేను మా ఊరు వెళ్తే అగర్ మే ఆప్ గావ్ గయా తో చిన్న పిల్లలు ఆయన వచ్చేటప్పుడు ఢిల్లీ జబ్ మే వచ్చేటప్పుడు దిల్లీ ఆయా తో తప్ ఛోటే ఛోటే బచ్చే తే, బిల్డింగ్లు కడుతున్నారు, అభి వో బడే బడే బిల్డింగ్ ఖడా కర్ రహే, బిల్డింగ్లు కట్టుకుంటున్నారు బడే బడే ఓ గయా బడా బడా బిల్డింగ్ బనా బడా రహే, కానీ రక్షణ లేదండి, లేకిన్ ఉద్ధార్ నహీ ఉన్కో, అందరూ చెప్తాను నేను మే సబ్కో బతాతా హూ, చిన్న చిన్న పిల్లలు, నేను తెలియదు ఎవరో నేను, తో ఛోటే ఛోటే బచ్చో కో మే కౌన్ హూ వో నహీ జాంతే తే, మా ఊరు కోడలు కొత్త కొత్త వచ్చారు వాళ్ళకి కూడా తెలియదు తో ఎవరు, మేరే గావ్ మే అభి జో నహీ నహీ బో ఆయా వో భీ ఉన్కో భీ నహీ పతా, మా అమ్మ సమకాలికులు కొంచెం ఉండా ఒకటి చెప్తే ఈయన అలాంటి వాడు, ఈ అబ్బాయి ఇలాంటి వాడు అంటే అప్పుడు వాళ్ళు చూసి తెలుసుకుంటారు అంతే, తో జో హమ్ ఉమర్ కే లోగ్ కోయి హోగా తో వో బతానే సే హమారే బారే మే వో జాన్ పాతే బస్, కాబట్టి ప్రియులారా ఇస్లీ ఎలా ఉండాలంటే మనం హమే కేసా ఒక రహనా హూ, ఆదరణకర్త మనకు దొరికాడు, ఏక ఆదరణకర్త హమ్కో మిల్ గయా, నా దగ్గర ఏం లేదు, మేరే పాస్ తో ఔర్ కుచ్ నహీ హై, నాకు ఇస్తాడు ఫిర్ భీ వో ముజే దేగా, నాకు ఇస్తాడు ముజే దేగా, అడుగుడు ఇవ్వమన్నాడు, మాంగో తో దియా జాయేగా, ఆనందం ఉండి అడగండి, ఆనంద్ సే రహే కర్ మాంగో, వాగ్దానాలు పట్టుకుని అడగండి, వాచకో పకడ కర్ మాంగో, లేఖనాలు పట్టుకుని అడగండి, వచనకో పకడ కర్ మాంగో, ఎందుకని దిక్కులేని వాడినయ్యా ఏం చేస్తాను అడగబాకండి, ఐసా నహీ బోల్నా మే తో బే సహారా హూ అనాథ్ హూ కర్కే మత్ బోల్నా, అయ్యో ఏది నా పరిస్థితి, నా గతి ఏంది, నా స్థితి ఏంది అని అడగబాకండి, తో ఏకి మేరీ స్థితి ఓ గే ఐసి కే మేరీ గతి ఓ గే కర్కే నహీ మాంగనా ప్రభు, అంటే చెప్తాను కొంచెం వెనక అడతాడు, అగర్ ఐసే మే ఓ దేనే కే లియే సోచేగా, కానీ నా దాసుడు చెప్పే మాటలు కనుక వింటే వీళ్ళకి ఆదరణ వస్తే నేను తప్పకుండా ఇస్తాను, తో పరమేశ్వర్ సోస్తా మేరే దాస్ ద్వారా బోల్నే వాలి బాత్ ఏ సునేంగే సమ్జేంగే తో మే జరూర్ ఉన్కో దూంగా, ఈ రోజు మనకు ఆదరణ ఒకటి దొరికింది, ఆజ్ హమే ఏక్ శాంతి మిలా హై, ఐసే ఇస్తాడండి, ఓ యేసు మసీహ్ దేగా, ఇదో చూసిన వాళ్ళకండి, జో ఇంతజార్ కరేగా, చింత లేకపోతే నా మీద మోపు, జో సారా చింత ముజ్ పర్ డాలో బోల్తా, చింత నాకు ఉంది, తుమ్హారే లియే మే చింతా కర్తా, యహీ హమారే లియే ఆనంద, నా ఆదరణ ఆదరణ కర్తా కూడా, ముజే సంభాల్నే వాలా ఏక్ ఆదరణ కర్తా యేసు హై, వెంటనే ఏమన్నాడు, త్వరిత్ క్యా కహా, నీ పాపాలు క్షమించబడ్డాయి, దేఖో తుమ్హారే పాప క్షమా కర్ ది గయి హై, నీ పాప మనసం నుంచి పరుపు నుంచి లే పైకిలే, అఖాట్ ఉఠా కర్ చేల్ కర్కే బోలా, లే పైకిలే, ఉఠో కర్కే బోలా, ఆదరణ కర్త వచ్చేసాడు, తో శాంతి దేనే వాలా ఆ గయా, పరిగెత్తాడండి, ఓ దౌడా అయిపోయింది ఆధారం, ఠీక్ హో గయా, శాంతి మిల్ గయా ఉస్కో, రెండోది దూసరా విషయం విమోచన చుట్కారా, అక్కడ ఒక స్త్రీ ఉందండి ఆలయంలో, ఉస్ మందిర్ మే ఏక్ స్త్రీ థీ, యేసు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు యేసు మసీహ్ వహ మందిర్ మే ఆయా థా, సిమ్యోనుతో పాటు ఉండి సేవ చేసే ఒక స్త్రీ ఉందండి, జబ్ సిమోన్ కే సాత్ రహకర్ సేవ కర్నే వాలీ ఏక్ స్త్రీ థీ, కొన్నాళ్ళు భర్తతో ఉందండి, తో కుచే సమయ వో పతి కే సాత్ రహీ థీ, ఆ తర్వాత ఉస్కే బాద్ భర్త చనిపోయినాక, పతి గుజర్నే కే బాద్ విధవరాలయ్యండి, విధవా హోనే కే బాద్ మంచి చనిపోవాలండి, అచ్చి విధవా హై, చెడ్డ దౌరాలు కూడా ఉండరు ఈ లోకంలో, బురే విధవాయి హై సంసార్ మే, తిమోతి చెప్పాడు మనకి, మనకి పౌలు గారు రాశాడు, పౌలుస్ నే లిఖా హై ఎదవరాలలో ఎలాంటి ఎదవరాలు అని, విధవా కైసి హోనీ చాహియే కర్కే భీ లిఖా హై, ఆయన చూడండి ఉన్కో దేఖియేగా, ఆయన చూడండి ఉన్కో దేఖియే, అన్న ఆయన పేరండి, ఉన్కా నామ అన్నా హై, యేసు ప్రభు అక్కడికి వచ్చిన తర్వాత యేసు మసీహ ఆ గయా, అందరు చెప్పుకుంటున్నారు మసీహా 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 అని, సబ్ ఆపస్ మే బాత్ కర్ రహే థే మసీహా బోల్, అయితే అదే సమయంలో ప్రవక్తని యగు అన్న శిశువైన క్రీస్తును చూచి దేవుని కొనియాడెను, నభ్యవత్ కర్నే వాలి అన్నానే శిశువు వాళ్ళకు దేఖా ఆర్ పరమేశ్వర్ కి స్తుతి కియా, ఏం చేసిందండి, క్యా కియా, సిమియోన్ తో పాటు స్తుతించిందండి, తో సిమియోన్ కి సాత్ హి వో భీ స్తుతి కర్నే లగి, స్తుతిస్తుందండి, సిమియోన్ కి సాత్ హి వో స్తుతి కర్నే లగి, స్తుతిస్తుందండి, స్తుతి కర్నే లగి, ఇంకేమంటుంది, విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆమె క్రీస్తుని గురించి మాట్లాడుచుండెను, చుట్కారా కేలే ఇంతజార్ కర్నే వాళ్ళ హరేక్ కి హరేక్ సే ఓ మసీహ్ కి బారే మే బాత్ కర్నే లగి, ఎందుకంటే లేఖనాలు ఉన్నాయి, క్యూంకి ఉన్కే పాస్ లిఖి హుయి బాతే హై, వాగ్దానాలు ఉన్నాయి, వాచాయే హై, ఈ లోక స్థితి గురించి వాళ్ళు ఆనందిస్తున్నారు, రాబోయే పరలోక స్థితి గురించి ఆలోచిస్తున్నారు, సంసారిక స్థితి కో
लेकर वो आनंदित नहीं है, आने वाले स्वर्गीय स्थिति को लेकर आनंदित है। రెండోది విమోచన, दूसरा जो है छुटकारा, ఒకటి ఆదరణ విన్నాము, एक तो शांति हमने सुना है, రెండోది విమోచన, और दूसरा जो है ఆమె छुटकारा। ఏమంటుందండి, वो कैसे విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆమె క్రీస్తుని గురించి మాట్లాడుచుండెను. तो छुटकारे के लिए जो इंतजार कर रहे थे उन सबको मसीह के बारे में बता रही थी। ఏమ మాట్లాడినా, आप कुछ भी बातें करें, ఫాల్తు మాటలు మాట్లాడ బాబు, ఫాల్తు की बातें मत करना, టైం పాస్ చేయి బాబు, समय को व्यर्थ नहीं गवाना, నీ జీవితాన్ని పాడు చేసుకోవద్దు, अपने जिंदगी को कैसा करके खराब मत करना, క్రీస్తుని గురించి मसीह के बारे में बताओ, ఎవరి దగ్గరికి వెళ్ళినా, किसी के बारे में, నేను రక్షించబడ్డ తర్వాత, నేను ఉద్ధార పాని के बाद, ఎవరి దగ్గరికి వెళ్ళినా క్రీస్తుని గురించి किसी के पास भी जाता हूं तो केवल मैं मसीह के बारे में ही बताता हूं। ఈరోజు आज మా పాస్టర్ గారు ఫోన్ చేసింది, एक పాస్టర్ మనే ఫోన్ కియా, పాస్టర్ గారి ఫోన్ చేసి, పాస్టర్ మనే ఫోన్ కి, అయ్యగారు సిస్టర్ గారు ఉన్నారా, तो सिस्टर जी है क्या बोल के, ఉన్నారు, हाय बोला, ఫోన్ నంబర్ అయ్యగారు అంద, तो फोन नंबर दे दो बोला, అయితే నేను ఫోన్ నంబర్ ఇచ్చా, तो मैंने फोन नंबर दिया, సిస్టర్ గారు ఫోన్ చేసి, ఓ పాస్టర్ మనే ఫోన్ కియా, ఆమె అడుగుతుంది ఒక డౌట్ అడుగుతుంది బైబిల్, वो डाउट पूछ रही थी बाइबल का, బైబిల్ లో ఒక డౌట్ అడుగుతుంది, బైబిల్ మెసే ఒక డౌట్ పూచ్ రీ తీ, అయితే ఆమె డౌట్ అడిగిన తర్వాత, ఓ డౌట్ పూచ్నే కే బాద్, ఆమె ఏమని తెలుసా, ఉన్ననే క్యా కహా, ఆ డౌట్ మీరే చెప్పగలరండి, ఇస్కా మేరా డౌట్ జో హై ఆప్ హి బతా సక్తే హో, ఎందుకంటే క్యూంకి ఒకసారి పాస్టర్లందరూ కూసున్నప్పుడు, ఏక్ బార్ జబ్ పాస్టర్ కే సభా హో రీ తీ, అయ్యగారు ని కొన్ని డౌట్లు అడిగారు అంట వాళ్ళు, పాస్టర్ జీ కో హమ్నే ఏక్ డౌట్ పూచా తా, అయ్యగారు పాస్టర్లు అడిగారు అంట, పాస్టర్ జీ మా ఔర్ పాస్టర్ హోనే హమారే అంకల్ పాస్టర్ జేసే కుచ్ డౌట్ పూచా తా, దాని బాగా చెప్పాడు అంట, సారీ విషయం కో ఉన్న అచ్చితర బతాయా, కొంతమంది పాస్టర్లకు తెలియదు కూడా చెప్పాడంట, పాస్టర్ కు నహి పతా తా ఓ బాత్ భీ హమారే అంకల్ పాస్టర్ నే బతాయా తా, నేను అందుకని మీరు కూడా చెప్పగలరు, ఇసలే ఆప్ భీ బతా సక్తే హో బోల్ కే, అయ్యగారు తో బిజీగా ఉంటాడు కాబట్టి నీకు ఫోన్ చేశాను, పాస్టర్ జీ అంకల్ తో బిజీ రహతా ఇసలే మేనే ఆప్కో ఫోన్ కియా, నా భర్త కి నాకు వాదన పడింది, మేరే పతి ఔర్ మేరే బీచ్ మే తోడా వాద్ వివాద్ హో గయా, वो भी पास्टर है, पास्टर माँ है, वाक्य द्वारा कोई विषय द्वारा पर वादन बढ़ने, तो कुछ विषय को लेकर वचन का उनको बाद विवाद हो, इधर इधर हम अगर चप्पल रो, ये पास्टर जी आंटी अंकल ही बता सकते हैं, इसलिए मैं आपसे पूछता हूँ, सिस्टर ने अच्छी तरह बताया, सक्कर जेपिन, अच्छी तरह बताया, బాగా చెప్పారు అమ్మగారు, తో తో బోలా హా సహీ బతాయా, మనం ఎవరికైనా ఆదరణ ఇచ్చేవాళ్ళు ఉండాలి, కోయి భీ కిసీ కో భీ హమ్ ఆదరణ దేనే వాలా హో, విమోచనమైన మాటలు మనం చెప్పాలి, చుట్కారే వాలి బాతే హమ్ బోల్నే వాలా హో, కృంగిపోయిన వారికి ఒక ఆదరణ మాట ఇవ్వాలి, జో టూటే హువే పీసే హువే ఉన్కో సంభాల్నే వాలి ఆదరణ వాలా బాత్ అంటే విమోచన, ఓ హే చుట్కారా, మనం ఒక రోజు ఈ లోకం నుంచి మనం వెళ్ళిపోతాం, తో ఏక్ దిన హమ్ ఇస్ సంసార్ సే చలే జాయేంగే, యేసయ్ రాబోతున్నాడు, యేసు మసీహ్ ఆనే వాలా హై, ఆయన ఆలస్యం చేస్తుంది ఎందుకంటే, ఓ దేర్ ఇస్ లే కర్ రహే, ఇంకా చిన్న చిన్న పాపాలు ఉంటే సరి చేసుకోండి, ఓర్ భీ చోటి మోటి కోయి పాప హై తో హమ్ సుధార్ లే, సరి చేసుకోండి, సుధార్ లే, ఈ కొత్త సంవత్సరం దేవుడు మనకి ఇచ్చాడు, ఏ నయా సాల్ ప్రభు ఇస్లే హమ్ కో దియా హై, 6 నెలలు ఇస్తాడో 5 నెలలు ఇస్తాడో 3 నెలలు ఇస్తాడో తెలియదు, త్వరగా వెళ్ళిపోతాం మనం, పతా నే 6 మహీనే దేగా 3 మహీనే దేగా కితనా దిన్ మహీనా దేగా దిన్ దేగా పతా నే చలే జాయేంగే, అపోస్తులు ఎదురు చూశారు, ప్రేరితమని ఇంతజార్ కియా, పాప నిబంధన భక్తులు ఏసయ్య వస్తాడు కన్నీకి ఉపడతాడని ఎదురు చూశారు, పురాణ్యం కి భక్తగణ భీ ఇంతజార్ కియా, యేషు మసీహ్ ఆయేగా కుమారి కో పేదా హోగా, లేఖన భాగాలు నెరవేర్ని, తో లిఖి హుయి బాతే పూరే హో గయా, ఆ ఎదురు చూసినటువంటి మెస్సీ వస్తాడని చెప్పి ఆ కన్నీకి ఉపడతాడని చెప్పి సిమియోను చూశాడు, అన్న స్త్రీ చూసి అన్న చూసింది వాళ్ళు ఆనందించారండి, తో మెస్సీ ఆయేగా బోల్ కే ఇజ్రాయెల్ ని భీ యహూదియం ని ఇంతజార్ కియా, సమోన్ భీ ఇంతజార్ కియా, అన్న ని భీ ఇంతజార్ కియా, దేఖా ఉన్హోనే ఆనందిత హో గయా, నువ్వు పరిశుద్ధుడవా, ఆప్ కే పవిత్ర హో, సిమోన్ లాగా, సిమోన్ కి తరహ రెడీగా ఉండు, తయార్ కి సాత్ రహో, రెడీగా ఉండు, రెడీ రహో, యేసు రాబోతున్నాడు, యేసు ఆనే వాలా హై, మెస్సీ మళ్ళీ రాబోతున్నాడు, మెస్సీ మళ్ళీ ఆ ఫిర్ సే ఆనే వాలా హై, వస్తున్నాడు రాబోతున్నాడు, ఆనే వాలా హై, ఆ రహా హై, కనిపెట్టుకో, బాట్ జోతే రహో, ఉదాస్ ఉండు బాబు, ఉదాస్ మత్ రహనా, తప్పు చేతి క్షమించయ్యని అడుగు, కొయ్ గల్తీ హోగే తో క్షమా మాంగు, నేనైనా అడుగు, ఆగే కో నహీం కరుంగా కరకే వాచా బంధు, పరమేశ్వర్ ఆప్కో క్షమా కర్ దేగా, ఆప్కో జరూర్ క్షమా కర్ దేగా, గొప్ప భయంకర పాపం చేసి ఆప్ కైసా భయానక పాపి క్యూ నా హో, ఇప్పుడు క్షమించయ్యా, ఆప్ మాఫీ మాంగో తో వో క్షమగా కరేగా, ఆగే కో నహీ కరుంగా, బోలే దాసుని ఒక లేఖన భాగాల కింద ఉంటానయ్యా, తో వచన కు జో దాస్ బతాతే ఉనికి అనుసార్ మే రహుంగా, నాకు ఆదరణ ఇయ్యయ్యా, ముజే సంభాలో ప్రభు జీ, తప్పకుండా ఇస్తారు, వో జరూర్ ఆదరణ దేగా, ఆయన కొంచెం ఎవరు చూసి వేడండి, ఉనికి పాస్ ఆనే వాళ్ళకు కవి ఇంకార్ నై కరేగా, మహాకృపకాలం అండి, ఈ మహాన్ కృపా కా సమయ హై, గ్రేస్తుడు వెళ్ళిపోయిందండి, తో అనుగ్రహ కా సమయ చలా గయా, ఆ కృపకాలం వెళ్ళిపోయింది, కృపా కా సమయ చలా గయా, ఇది మహాకృపకాలం, ఈ మహాన్ కృపా కా సమయ హై, గ్రేస్తుడు ఇచ్చాడు మనకి, తో హమారే లే ఔర్ భీ ఏక్ కృపా కా సమయ బడా దియా హై, 15 దినాలు ఐసా నేను ఇస్తున్నాను అంటారు కదా, జైసే 15 దిన్ గ్రేస్ పీరియడ్ కర్కే పడిగించామంటారు కదా, ఔర్ భీ బడాయే కర్కే బోల్తే నా, పడిగించామంటారు కదా, ఔర్ భీ బడాయే బోల్తే హై, ఆయన ఇస్తా ఉన్నాడండి, ఓ దేతా జారాయా, కానీ మనం ఎంత మనకి ఇస్తున్నాడు, ఎందుకు ఇస్తున్నాడు అంటే, క్యూ ఐసా మై సమయ దేరే, రక్షించబడిన వాళ్ళని రక్షణలో నడిపించడానికి, జో ఉద్ధార్ నహీ పాయా ఉన్కో ఉద్ధార్ మే చలానే కే లియే, రక్షణలో ఇంకా ఎదగటానికి, హమ్ ఉద్ధార్ మే ఔర్ స్థిర్ హోనే కే లియే, సంఘం, కలిశ్య, సహవాసం, సంగతి, అది మన గూడండి, ఆ వో హమారే లియే వో
हमारे लिए एक घोंसला घोसला, है, संघम अनेक गूड़ी तो हाँ कलिश जो है ये घोंसला के जैसा है, एक्ना संघम दाकुटी तो कहीं पे भी जैसे भी आके हम उस घोंसले में छुपते हैं, मन छुप इंडा जाते हैं, मन इंडी हमारा घर नहीं है, अभी संघमेनि तो हमारा घर नहीं है, कलिश ही है, अभी मन शरण इच्छेदी तो हमें शरण देने वाला मन है, आदरण हमें इच्छेदी आदरण देने वाला अभी जगह, आश्रयपुरमी वो आश्रय नगर है वो, पात निबंधन आश्रयपुरा जैसे पुराने में आश्रय नगर दिए हैं, तपू तपू चेसिन वाळ्ळु दाक्कुंटारिकि तो पापं चोर हो ये गलत करने वाला छिपने के लिए, चेसिन वाळ्ळनि दाक्कुनि अक्कड कोनि नेर्चुकोनि परिशुद्धुलुगा जीवించడానికి ఆశ్రయపురమైనటువంటి సంఘాన్ని మనకి ఇచ్చాడండి इसी प्रकार पाप में रहने वाला जो आश्रय नगर के रूप में कलिश्या में है, उसमें आके छुपे और पवित्रता को सीखे, కాబట్టి ఆ इसलिए విమోచకుడు యేసయ్యా वो छुटकारा देने वाला यीशु मसीह है, విమోచకుడు యేసయ్యా वो छुटकारा देने वाला यीशु मसीह है, పరిశుద్ధాత్మను ఇస్తాడు నీకు पवित्र आत्मा देगा आपको, పరిశుద్ధాత్మ కలిగి ఉంటే अगर आप पवित्र आत्मा से भरे रहोगे, అదిగో విమోచకుడైన యేసయ్యా वो छुटकारा देने वाला यीशु मसीह మన కోసం రక్తం గార్చిన యేసయ్యా हमारे लिए लहू बहाया, यीशु ఆ मसीह రక్తం ద్వారా మనం శుద్ధీకరించబడ్డాం हम उस लहू के द्वारा शुद्ध की गए నేను हैं, పాపినయ్యా हम पापी पूरे अपने आप को मैं पापी हूँ, యేసయ్యా यीशु मसीह నిన్ను मैं నమ్ముకుంటున్నానయ్యా तुझ पर भरोसा करता हूँ, అయ్యా నిన్ను मैं వదులుకుంటున్నానయ్యా गलतियों को छोड़ देता हूँ, అయ్యా ఒప్పుకుంటున్నానయ్యా मैं मान లేతా हूँ अपना గల్తీయం కో, వెంటనే దేవుడు విమోచనకర్త तुरंत छुटकारा देने वाला నీతో ఉంటాడు आपके साथ నీకు रहेगा, ఆదరణ ఇస్తాడు आपको आदरण देगा, నీకు మోచనిస్తాడు आपको छुटकारा देगा। మూడోది మూడో విషయం ఏంటంటే तीसरा విషయం क्या है कि రాజ్యం राज కనిపెట్టుకో పాట జోతే రహో, ఆయన నీతిని రాజ్యాన్ని వెతుకు पहला उनका धार्मिकता और राज्य का खोज करो, ఎందుకు వారికి దొరుకుతాడు तो खोज जो ढूंढेगा उनको मिलेगा, యేసు ప్రభుని కొత్త సమాధిలో నుంచినటువంటి ఇక్కడ ఒకటి క్రీస్తు శవమును శిలువపై నుండి దించి నికోదీముతో కూడా క్రొత్త సమాధిలో నుంచినటువంటి వాడిన అరిమత యేసేపు అని అరిమత యేసేపు అరిమతి యేసేపు కి కబరమే ఉన్కో యేసు మసీహ్ కు రక్కనే కే లియే క్రూస్ సే ఉతారా థా, ఇద్దరు స్నేహితులు అండి వో దో మిత్ర థే, ఇద్దరు వో దోనో హేరోదీయులతో తిరిగిన వాళ్ళు అండి ఇద్దరు హేరోదీస్ లోగోం కే సాత్ గుమే థే, హేరోదీయులు అంటే ఎవరంటే రాజకీయ నాయకులు హేరోదీస్ కౌన్ హే రాజకీయ నేత, రాజకీయ నాయకులు రాజనేతలు వాళ్ళలో చేరిన వాళ్ళు ఇద్దరు ఉన్సే మిలే వే హే దోనో, నికోదీము నికోదీము అరిమతేసబై అరిమతేసఫ్, ఈ అరిమతేసబై చూడండి అరిమతేసఫ్ కో దేఖియే లూకాసు వార్త లూకాసు సమాచారం 23వ అధ్యాయము 23వ అధ్యాయం 51వ వచనములో 51వ వచనమే చూడండి దానిలో రాయబడినట్టుగా అతడు దేవుని రాజ్యము కొరకు కనిపెట్టుచున్నవాడు, यहाँ पे लिखा है परमेश्वर के राज्य की बाट जोहने वाला था ఎవరండి कौन, అరిమతేసవు అరిమతేసవు కొత్త సమాధిలో నుంచినటువంటి వాడైన అరిమత యేసేబు మంది ఏదన్నా ఉంటే దేవునికి ఇవ్వాలండి ऐसा ही हमारे पास कुछ हो तो वो प्रभु को देने वाले, ముందు దేవునికి ఇచ్చిన తర్వాత पहले परमेश्वर को देने के बाद ही ఏదైనా గాని చూడండి जो कुछ हमारे पास యాజకుడి దగ్గరికి తీసుకెళ్లి ఇచ్చినాకే తర్వాత తెలియజంటారండి, యాజక్ को देने के बाद ही ये लोग खुद खाते हैं, మెల్లమెల్లగా సంఘము ఏమైంది లోకంలోకి వెళ్ళిపోయిందండి, కలిసి जो है धीरे धीरे संसार में चले गई है, మీరు ఇస్తే తెలియజంటారని కాదండి, आप देने से ही ये खाएंगे बोल के नहीं है, మీరు ఆజ్ఞలు పాటించాలంతే, बस आप केवल आज्ञाओं का पालन करो, ఆజ్ఞలు పాటించాలి आज्ञाओं का पालन करो, అర్పణలు ఉన్నాయండి అర్పణలు అర్పణ హే బైబుల్ మే మొట్టమొదటిగా నీ ఇంట్లో ఏదైతే పండుద్దో ఏదైతే వండుకుంటావో ఏదో ఆ స్పెషల్ తీసుకొచ్చిన ముందు యాజకుడికి ఇవ్వాలంట, తో యాజకు పెహలే సబ్సే పెహలే అప్నే ఘర్ మే సే జో భీ ఫసల్ హువాయా పకాయా కుచ్ భీ బనాయా వో లాకే యాజకు దేనా హోతా థా, యాజక క్యా కర్తా పతా హై, చేతి పెడతాడు హాథోం కే రఖేగా ఉస్కే ఉపర్ ఆశీష్ కరేగా, నీ కుటుంబంలో ఉన్న వస్తువులన్నీ ఆశీర్వదించబడతాయి, ఐసే మా ఆప్కే ఘర్ కే హర్ ఏక్ వస్తు ఆశీష్ పాయేగా, ఆప్కి ఆటా ఆశీష్ పాయే, కూరగాయలు ఆశ్రయించబడతాయి, ఆపి సబ్జీ ఆశీష్ పాయి, మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఆశ్రయించబడు, ఆపి గారికి హరేక వస్తువు ఆశీష్ పాయి, కానీ ఆశీర్వాదం ఎక్కడి నుంచి రావాలండి, కహా సే ఆనా ఆశీర్వాద్, దేవుడి దగ్గర నుంచి రావాలి, పరమేశ్వర్ పాస్ సే ఆనా, మధ్యవర్తి ఎవరండి, తో బిచ్వాయి కౌన్ హే, మధ్యవర్తి ఎవరంటే యాజకుడు, బిచ్వాయి జో హే యో యాజక్ హే, ఈనాడు పాస్టర్ ఇందిర మే పాస్ వాన్, యాజకుడు ఆనాడు ఉందినో మే తో యాజక్ హే పాస్టర్ ఆజ్ కల్ పాస్ వాన్, అది ఇప్పుడు లేదండి సంఘాల్లో, తో ఐసా ఆజ్ కల్ నహీ హే కలిశావ్ మే, సంఘంలో లేదండి, కలిశావ్ మే నహీ హే, అంత మన సొంతమే, తో సబ్ కు
कुछ पूरा अपना ही है बस, కేవలం యేసు నమ్ముకున్న, तो केवल यीशु को भरोसा किए बस, కేవలం యేసు నమ్ముకున్న, केवल हम ఇక यीशु को అంతేకాదు మన भरोसा किए, చేతులతో ఏ ఆత్మీయ కార్యాలు చేసే యోగ్యత మనకు లేదండి. तो उसके अलावा हमारे अपने हाथों से कोई भी आत्मिक कार्य नहीं कर रहे हम, తన కోసం తొలిపించుకోవాలండి సమాధి. तो यार मैं तो ये सपने अपने लिए खुदवाया था कब, కానీ ఎవరిని పెట్టాడండి? लेकिन उसके अंदर किसको रखा था? యేసుని పెట్టాడండి. यीशु मसीह को रखा ఈ అన్న था. ఎవరి గురించి చెప్తుందండి? అన్నా किसके बारे में తన గురించి बता रही है? చెప్పలేదండి. अपने బారే में नहीं बता रही. అదో శిష్యుని, ఆ యొక్క విమోచకుడైన శిష్యుని గురించి చెప్తున్నాడు. तो शिशु के बारे में बता रहे जो छुटकारा देने वाला था. సిమియోను ఏం చేస్తున్నాడండి? షమోన్ క్యా కర్ రహా థా? స్తుతిస్తున్నాడండి. స్తుతి కర్ రహా థా. ఏమంటున్నాడు? క్యా కర్ రహా ఇదిగో ఆదరణకర్త వచ్చాడు. దేఖో శాంతి దేనే వాలా ఆ గయా. నీలో ఆదరణకర్త ఉన్నాడు. క్యా ఆప్కే అందర్ ఆదరణకర్త హై? ఈ ఛుట్కారా ఇవ్వబోతున్నాడు. ఆప్కో ఛుట్కారా దేనే వాలా హై? విమోచన ఇవ్వబోతున్నాడు. ఆప్కో ఛుట్కారా దేనే వాలా హై? రాజ్యము కొరకు కనిపెట్టుకున్నటువంటి అరిమత యేసప్పు. తో ఈ అరిమత యేసప్పు జో రాజ్య కి బాట్ జోనే వాలా థా. అయ్యా ఏ సమాధి అయితే నేను ఎవరికి ఇస్తున్నాను? తో ఈ జో ఖబర్ మే కిస్కో దే రహా హూ? రే పితను నాకు రాజ్యం ఇస్తాడు. కాల్ మేరకు ఏ రాజ్య దేగా? ఎందుకు ఇచ్చాడండి సమాధి తెలుసా? క్యూ ది అప్నా కబర్ ఉస్నే? నేను సమాధి ఇస్తే మే అప్నా కబర్ దేతా హూ, నాకు రాజ్యం ఇస్తాడు. కబర్ దేనే సే వో రాజ్య దేగా ముజే? నన్ను ఎక్కడ చోట పెట్టండి, ముజే కహీ పే భీ దఫనాయే. నేను చనిపోతే నన్ను ఎక్కడ చోట పెట్టండి, మే మరతా హూ తో ముజే కహీ పే భీ రఖియే. ఏం బాధ లేదు, ముజే కోయి చింతా నహీ. కన్నా ప్రభుని పెట్టాలి మంచి సమాధిలో. మేరా ప్రభు కో అచ్చి కబర్ మే రఖనా. ఎవరు కా సమాధి పెట్టలేదండి అభి తక్ కిసీ నే, కిసీ కో ఇస్ కబర్ మే నహీ రఖా గయా. తో సబ్ కుచ్ స్పెషలీ హై. ఆ గాడ మే ఎవరు ఎక్కలేదండి. ఉస్ గాడ మే భీ కోయి నహీ చడా థా ఇస్సే పెహలే. అంత స్పెషల్ లేండి, సబ్ కుచ్ స్పెషల్ నహీ. గర్భం నుంచి మొట్టమొదటి ఎవరు రాలేదండి. ఉస్ గర్భ సే ఔర్ కోయి నహీ ఆయా థా ఇస్సే పెహలే. స్పెషల్ ఉన్ కే లియే. స్పెషల్ లేండి, మన స్పెషల్ స్పెషల్ చెప్తాడండి. తో స్పెషల్ రూపీ పరమేశ్వర మేరే సబ్ కుచ్ స్పెషల్ రూప్ మే హీ దేగా. అందుకని నీకు ఆదరణ ఉంది, ఇసిలే ఆప్కే పాస్ శాంతి హై, ఆప్కే పాస్ ఛుట్కారా హై. దేవుని రాజ్యం ఆప్కే లియే, పరమేశ్వర కా రాజ్య. కానీ ఎలా ఉండాలండి? లేకిన్ కైసా రహనా హై ఆప్కో? అన్నా అలాగ ఉండాలి, అన్నా కే జైసా రహనా హై. ఆప్కే ఉండండి, నహీ తో నహీ మిలేగా. అసలు ఫాలో చేయాలి మనం, ఇసిలే ఉన్కా అనుకరణ కర్నా హై. అందుకే బైబిల్ ఇచ్చాడు, ఇసిలే బైబిల్ దియా హై. ఫాలో చేయాలి, ఉన్కా అనుకరణ కర్నా. కేవలం సామెత వదిలి పెట్టడం కాదండి, కేవలం పడిన చూడడా నహీ హై. అన్న ఫాలో చేయాలి, ఉన్కా అనుకరణ కర్నా. అన్న ఫాలో చేయి, శమన్ కా అనుకరణ. అన్నను ఫాలో చేయి, అన్నా అనుకరణ కర్నా. అరిమ దేశాన్ని ఫాలో చేయి, దేశం కా అనుకరణ కరో. అర్థమవుతుందా? సమయం ఆ ఫాలో చేయాలంటే అనుకరణ కర్నా హోతో దైవ దాసుని ఫాలో చేయాలి. తో పరమేశ్వర్ కా దాస్ కా అనుకరణ కర్నా హై. ఆయన మాటలేనా, ఉనికి బాత్ సున్నా హై. ఆ వాక్కులు, జీవ వాక్కులు దైవ దాసుని నోట్లో నుంచి వస్తాయండి. తో ఓ జీవనికి బాతే జో హై ప్రభు కా దాస్ కి ముంహ్ సే ఆతా హై. అందుకనే ఇసిలియే దైవ దాసుడికి మనకి ఐక్యత ఉండాలండి. పరమేశ్వర్ కే దాస్ కి హమారే బీచ్ మే ఏక్తా హోనా చాహియే. ప్రేమించాలండి, ఆప్కో ప్రేమ కర్నా హోగా, గౌరవించాలి, ఉన్కో ఇజ్జత్ దేనా హోగా. అప్పుడు ఆ వాక్కులు నువ్వు వింటావు, తభి ఉన్ బాతో కో ఆప్ సున్ పావోగే. యేసు ప్రభు నమ్మని వాళ్ళు యేసు ప్రభు మాటలు వింటున్నారా? క్యా ఆ జో యేసు కో భరోసా నహీ కర్తే కే యేసు కే బాత్ సున్తే హై? దైవ దాసుడి మాటలు వింటున్నారా? ఒక ప్రభు కే దాస్ కే బాత్ సున్తే హై? దైవ దాసుని ద్వారా నాకు జీవ వాకులు అందిస్తున్నాడు, ఈ రోజు నాకు మంచి ఆదరణ మాటలు ఇస్తున్నాడని మనం అక్కడ గౌరవించుకోవాలండి. తో కలిసి మరే ప్రభు కా దాస్ కో ఇసిలే సమ్మాన్ కర్నా హై, ముజే పరమేశ్వర్ కి బాత్ రాజ్య లే జానే వాలే బాత్ ముజ్సే బాంటతా హై, బోల్కే సమ్మాన్ కర్నా హై. కాబట్టి ఇసిలియే యూదుల్లో ఒక శేషం ఉంది, ఈ హృదయ మే కుచ్ లోక్ తే. ఎవరాళ్ళు? కౌన్ హే వో? సిమియోను, షేమోన్, అన్నా, అన్నా, ఇంకెవరు? ఔర్ కౌన్? అరిమత యోసేఫ్, అరిమత యోసేఫ్, నికోదిము, నికోదిమస్, కొంతమంది స్త్రీలు, కొంచ స్త్రీయా హే కదా, హైనా. అందుకండి ఈ లోకం ఇంకట్టే బతుకుందండి ఇంకా. ఇసులే ఏ దునియా అభి భీ టికావా హై. సంఘం ఎత్త పడితే ఐసా కలిసి ఉఠా లియా జాయేగా. అతను క్రోధం కుమరిస్తాడండి భూమి మీద. సో పరమేశ్వర అపన ప్రకోప్ ఉండేలాగా ఇస్ ధర్తి పై. నేను అంటాను, మే కేతా హూ, మనల్ని బట్టి హమ్ మరి వజేసే హి ఇస్ దేశంలో ఆదరణ ఉంది, ఇస్ దేశ్ మే శాంతి హై. ప్రార్థన చేసే వాళ్ళమ్మా, హమ్ ప్రార్థన కర్తే హై దేశ్ కే లియే. ఇతరుల కోసం మనం పాటు పడేవాళ్ళం, దూసరే కే లియే ప్రయాస్ కర్తే హై హమ్. ఇతరులకు ఆదరణ ఇచ్చేవాళ్ళం, దూసరే కు శాంతి దేనే వాళ్ళ హై. మన దగ్గర ఆదరణ ఉంది, హమారే పాస్ హై శాంతి. ఇతరులకు ఆదరణ ఇస్తాం, దూసరే కో దేతే హై శాంతి. హమారే పాస్ చుట్కారా దేనే వాళ్ళ హమ్, దూసరే కో పహుంచాతే చుట్కా, బాంటతే హై దూసరే కో, బాంట దీజియే దూసరే కో. ఈ సంవత్సరం పంచండి, ఉద్ధార్ కో ఫైలా దీజియే ఇస్ సాల్. జ్ఞాపకం ఉంచుకోండి, స్మరణ రక్కో, జ్ఞాపకం ఉంచుకోండి, స్మరణ రక్కో, పంచండి. సమాప్తం. తో సుసమాచార బాటు మన ఆంధ్రప్రదేశ్ లో అయితే ఫలహారం పంచుతారు. तो गांव में क्या होता है, प्रार्थना खत्म होने के बाद कुछ अल्पाहार को बांटते हैं, मतलब बैठकुनी तो टोकरी में लाते हैं, सबको निकाल निकाल के बांटते हैं, बांटते रहते हैं. इसी प्रकार उद्धार को बांटना है, सबको बांटना है, अन्ना की जैसा जितने आए उन सबको बता रही. अन्ना विमोचन करता, देखिए ये छुटकारा देने वाला, छुटकारा देने वाला, यही हमें बचाने वाला है. देखो आपको शांति मिलने वाला, आपको शांति देने वाला, यही आपको शांति देगा. अरिमत यूसुफ, अरिमत यूसुफ क्या बोल रहे? मुझे उद्धार देगा, मुझे राज्य भेजे, राज्य स्थान, मुझे राज्य में जगह देगा. मैं उसको दे रहा हूँ, इसलिए मैं उसको दे रहा हूँ. समाधान
मैं मैं अपना कब्र दे रहा हूं, मन दगरे मन को हमारे पास जो है प्रभु सेवा करो, प्रभु सेवा के लिए, प्रभु सेवा करो। प्रभु की सेवा के लिए ఇచ్చినాక देने के बाद మిగిలి ఉంటే దాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, అది మనకు పనికొచ్చుంది। तो हम प्रभु के देने के बाद जो कुछ भी हमारे पास बचेगा उसे प्रभु आशीष करेगा, वह हमारा काम आएगा। ఇచ్చి చూడు అంటాడు, इसलिए कहता देखे देखो, ఇచ్చి చూడు అంటాడు। మలాకీ में कहता देखे देखो నాకేముంది, मेरे पास क्या है, నా దగ్గర ఇత్తానికి ఏముంది, मैं देने के लिए ఇత్తానికి ఏముంది, प्रभु को देने के लिए क्या है, అని అనుకోబాకండి। ऐसा करके मत सोचना, అనుకోబాకండి ऐसा ప్రియులారా। नहीं सोचना प्रियो। కాబట్టి इसलिए ఈ యొక్క రాత్రి వేళ इस रात के समय విన్న ప్రతి ఒక్కరు, जितनों ने वचन सुना है, నా ప్రతి ఒక్కరు, जितनों ने वचन सुना, నా ఆదరణ ఉంది, मेरे पास शांति है, నాకు డబ్బు లేకపోవచ్చు, मेरे पास पैसा नहीं हो నాకు सकता, ఇల్లు లేకపోవచ్చు, शायद मेरे पास घर नहीं होगా, నాకు పిల్లలు లేకపోవచ్చు, मेरे बच्चे नहीं होंगे शायद, నాకు బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోవచ్చు, मेरे पास शायद बैंक में बैलेंस नहीं होगा, నాకు అందం లేకపోవచ్చు, मेरे पास खूबसूरती नहीं होगी, ఏం లేకపోయినా कुछ भी क्यों ना हो, నాకు ప్రభు ఇచ్చిన ఆదరణ ఉంది, तो मेरे को प्रभु का दिया हुआ शांति है, मेरे पास విమోచన ఇచ్చే ప్రభు ఉన్నాడు, मेरे को छुटकारा देने वाला प्रभु है, నాకు రాజ్యం ఇవ్వబోతున్నాడు, मेरे को राज्य देने वाला है, దాని కొరకు ఎదురు చూడు, तो उसी के लिए इंतजार करो। ఈ లోకంలో ఉన్నటువంటి ప్రాకులాడితే చివరికి మనల్ని అంత భ్రమపరుస్తుంది, రంగురంగుల లోకం అని అందరూ అంటారని ఆ చక్కని గీతకారు వచ్చింది, రంగుల రంగుల లోకమే ఇదంతా। अगर हम इस संसार के लिए प्रयास करेगा तो ये संसार ऐसी रंग बिरंगी है, हमको भ्रम में ही डाल देगा, रंगुल लोकम अंडी, ये रंग बिरंगी दुनिया है, हमको भ्रम में रखेगा, ये रंगुल लोकम लो उंडी, ऐसे संसार में रहकर इदि नाकु कादु, ये मेरे लिए नहीं है, अदिगो नाकु राज्यम, देखो वो मेरा राज्य है, नाकु आदरण कर्तुन्नाडु, मुझे शांति देने वाला है, नाकु मोचन कर्तुन्नाडु, मुझे छुटकारा देने वाला है, वाळ्ळ आदरण पोंदारु, नेनु आदरण पोंदुतानु, उन्होंने आदरण पाया है वो लोग, वहां तब के लोग मैं भी शांति पाऊंगा, समाधुलु लेकु तरेसुको वच्चिन, तो वो लोग कब्र से उठेंगे जब यीशु आएगा, तो पाड़ मन उनके साथ साथ हम भी मारी पोता बदल जाएंगे, आदरण तो बतक दो, इसी शांति से हम जियेंगे, इतना दिनों इतना ही खाओ, ऐसे में ఇంత దినం ఇతన భీ కావ్ ఎంత ఆశీర్వాదము, కితనా ఆశీష్ మిలేగా, దేవుడు లేకుండా ఎన్ని విటమిన్లు తిన్నా, ఎన్ని ప్రోటీన్లు తిన్నా ఏమీ లేదండి, పరమేశ్వర్ కి బినా నా పరమేశ్వర్ కు నా అపనత్ కితనా భీ అచ్చి అచ్చి ప్రోటీన్ కాయ విటమిన్ కాయ కోయి ఫైదా నహీ హోగా। సిస్టర్ కి నిమోనియా చెప్పారు, తో సిస్టర్ కు నిమోనియా బతాయా థా, అని చెప్పింది, అమ్మా చాలా ఉందమ్మా అటు ఇటు బాగా నిమోనియా ఉంది గుండెల్లో అని చెప్పింది, తో ఫెఫడే బహుత్ జ్యాదా నిమోనియా ఆయా కర్కే బతా దియా, భయపడలేదు నేను, ఆమెనే నహీ డరా, ప్రార్థన చేసి ప్రార్థన కియా, ప్రభు ప్రభు ఈసారి డాక్టర్ దగ్గరికి వెళ్తే, ఇస్ బార్ అగర్ పాస్ డాక్టర్ కే పాస్ జాయేంగే, ఆమె చెకప్ చేసి వో చెకప్ కర్కే ఏమీ లేదమ్మా నాది, తో బోల్నా హై కుచ్ భీ నహీ హై కర్కే, రాత్రులు ప్రార్థన చేసి, దిన్ రాత్ ప్రార్థన కియే, నేను వెళ్తే ఆజ్ గయా తో ఏమీ లేదమ్మా, తో కుచ్ భీ నహీ హై కర్కే బోలా, మందులు ఇచ్చింది, దవాయి ది, దవాయి భీ నహీ, మందు కూడా లేదు, దవాయి భీ నహీ దియా, మందులు కూడా లేదు, దవాయి భీ నహీ, ఏమీ లేదమ్మా, తో కుచ్ భీ నహీ హై బోలా, వస్తే మనకి, తో హమారే తో ఆయేగా బీమారియా, ఉండవు మన దగ్గర, హమారే పాస్ నహీ రహేంగే, పోతే భాగ్ జాయేంగే, పోతే భాగ్ జాయేంగే, క్రీస్తు మనకున్నాడు, క్యూంకి మసీహ్ హమారే పాస్ హై, ఆదరణకర్త మనకున్నాడు, శాంతి దేనే వాలా హమారే పాస్ హై, విమోచన ఇచ్చే వాళ్ళు మనకున్నాడు, छुटकारा देने वाला हमारे पास, రాజ్యం ఇచ్చే వాళ్ళు, రాజ్య దేనే వాలా, రాజ్యంలో మనం ఉన్నాం కాబట్టి, ఇస్ రాజ్యమే హమ అభి, ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళకి రోగాలు వస్తాయి, రొప్పులు వస్తాయి, ఈ లోకపరంగా అన్ని గాయబ్ అయిపోతాయండి, మాయమైపోతాయి, తో ఉస్ రాజ్య మే రహనే వాలో కో అగర్ రోగ్ భీ ఆయా, పరిశానీ ఆ గయా, తో భీ సారా గాయబ్ హో జాయేగా, భయపడొద్దు, మగర్ డర్నా నహీ, రెండు చిన్న ప్రార్థన, ఆయే ఛోటా సా ప్రార్థన, తల వంచుదాం, సర్ జుకా, వందనాలు ఆయన, ధన్యవాద్ ప్రభు, ఇది దాసుల మాటలు, ఆకి దాసుకి దరబోయే గయ వచ్చే, ఆదరణ మాటలు ఇచ్చారు, తో శాంతి దేనే వాలి బాత, ఎందుకంటే విమోచన కర్త నా దగ్గర ఉన్నాడు, క్యూంకి ఛుట్కారా దేనే వాలా మేరే పాస్ హై, నాకు రాజ్యం ఉంటుంది, పరలోకానికి వెళ్ళాడు, తో ముజే రాజ్య దేనే కే లియే స్వర్గ మే గయ, అక్కడ సిద్ధపడుస్తున్నాడు, ఓ తయార్ కర్ రహా హై, వస్తాడు, ఓ ఆయేగా, నాకు విమోచన ఇస్తాడు, ముజే ఛుట్కారా దేగా, అప్పుడు నాకు ఆదరణ ఉంది, తబ్ తక్ మేరే లియే శాంతి హై, దాసుల దర మాట్లాడండి, ఆకి దాసుల దర బాయే గయ వచ్చే, కొద్ది మాటలు, ఏ ఛోటి సి వచ్చే, ఇంట లైవ్ లో ఉన్న వాళ్ళందరికీ ఆదరణ దయచి, లైవ్ మే సున్నే వాళ్ళ హరేకు ఆదరణ దేనే, ఇప్పుడే ఆదరణ, అభి కి అభి ఆదరణ, ఇప్పుడే శాంతి, అభి శాంతి, ఎవరి దగ్గర శాంతి లేదు, ఎవరికి ఆదరణ లేదు, ఎవరు మానసికంగా ఉన్నారు, ఎవరు గరీబ్ లో ఉన్నారు, ఎవరు రోగాల్లో ఉన్నారు, అందరికి ఇప్పుడే ఆదరణ, సబ్కి సబ్కు అభి శాంతి, నాతో ప్రార్థించండి, మేరే సాత్ ప్రార్థన, నాతో ప్రార్థించండి, మేరే సాత్ ప్రార్థన, అభి కి అభి ఆదరణ కలిగి, ప్రభు దేనే వాలా హై, రాత్రి వచ్చేసయ్యా, ఆగి ఇస్ రాత్రి ఈ సమస్య ఆయేగా, తో మోచన హమే ఛుట్కారా హై, ఓ రాకల్ ఎత్త పడతాం, ఆగమ మనం ఉఠాలే, రాజ్య మే చల్తాం, ఇక రాజ్ మే జాయేంగే, కాబట్టి మూడు మాటలు ఆ జీవితంలో నెరవేరాలి ప్రభు, ఈ తీనో బాత మేరే జిందగీ మే పూరా హోనే పాయే ప్రభు, దాసుల మాట కొద్ది మాటలు వేసి నమ్మల దీవించబడతాం, ఆకి దాసు దర్బోయే గై వచ్చే నిషి కి నామ్ సే ఆశీర్వాద్ పాయే, ఆమేన్ ఆమేన్, మరి పితా పరమేశ్వర్ కా ప్యార్, ప్రభు యేసు మసీహ్ మహాన్ కృప, పవిత్రాత్మక సహభాగిత, ఆజ్ అవర్ కల్ యుగాన్ యుక్తక్ సదాకాల్ ఇమ్మాన్ బల్కరహే ప్రభు, ఆమేన్ ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా।